నానా ఈ వీడియో గనక నచ్చితే అగ్గిపెట్టికి ఒగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్య బాబోయ్ సబ్స్క్రైబ్ అట చేసేయను సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్టండిరా అప్పుడే మా వీడియోలు డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్య బాబోయ్ ఫోన్ లోకి వచ్చేస్తాయి అట ఏసేయను వేసేయ్. डबुल मरी दोलती इदेनेमो मोनेमो सन्नकोंड मेसम सेविंद निन्नेमो सन्मलो बैक बेकरी केको इदंत चूस्त सिद कना अर्जेंट एदो शनिग्रह सैड लेकिन इंकंत बैडो भय वैसे నీకు మత్మర్ పక్కవైపోయిందన్నా రేయ్ అందుకే అరటిపండు తిన్నా పళ్ళు ఇరిగిపోతున్నాయి మీకు దేని గురించి అమ్మా రే నువ్వు మాట్లాడేది నువ్వు మొక్కుకున్న మొక్కుల గురించిరా నాన్నా ఆ మొక్కులా మొక్కులేరా నాన్నా విద్యాయుధం కాలేజ్ లో పోస్ట్ వస్తే తిరుపతికి వెళ్ళి తలనీలాలు ఇస్తానన్నావు ఇచ్చావేట్రా నాన్నా ఆ మర్చిపోయినరా నాన్నా విజయవంతంగా ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేస్తే విజయవాడ వెళ్ళి పసుపు కుంకుమలు పెడతానన్నావు పెట్టావేంట్రా నాన్నా ఆ ఇది కూడా మర్చిపోయినా మరే నానా కిందట నెల నా కడుపున పోస్తే ఏం చేసావ్ ఉప్పు కంట్రోల్ అవడానికి పసుపు మాత్రం ఇచ్చాను అది కాదురా నానా దాని తర్వాత దేవుడి మూలకెళ్ళి ఏం చేసావ్ ఆ కాలిపాకం వచ్చి వినాయకుడు నోట కొబ్బరికాయలు కొడతానని మొక్కో నానా ఇప్పుడు అర్థమైందా నానా ఇన్ని అన్నదాల కారణం ఏంటో అర్థమైందిరా నానా బాగా అర్థమైంది గాడ్ సంద్ర గ్రూప్ గా చేరి నాతో గేమ్స్ ఆడుతున్నారు ఈల గేములకు ఎండ పెట్టాలంటే ఒకటే సొల్యూషన్ నానా ఏంటి నానా రే అది యాత్ర తీర్థయాత్రరా నానా తీర్థయాత్ర అవునరా భాగ్యం నువ్వు ఒక క్షణం కూడా వెయిట్ చేయకుండా బీరోలో బట్టలను తీసి బ్యాగ్లో ప్యాక్ చేసి చెప్తాను అలాగే పేపర్ వాళ్ళకి పన్ను వాళ్ళకి పాల వాళ్ళకి పది రోజుల వరకు పనులకు రావద్దని చెప్పిరా నానా నేను ఇప్పుడే రైల్వే స్టేషన్కి వెళ్ళి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నల్ల దిక్కులు కవర్ అయ్యేలాగ తత్కాల టికెట్లు బుక్ చేస్తాను అందరి దేవుళ్ళకి దండం పెట్టుకుని మన ముడుపులు మొక్కులు సమర్పించుకుందాం దెబ్బకి మన భక్తి భారతదేశం బౌండరీలు దాటి దేశంలోనే బెస్ట్ భక్తులను బిరుదొచ్చేయాలి మనకి ఇదిగోరా నానా ఏటమ్మరా ఇది భారీ డైలాగ్ చెప్పావు కదరా నానా బార్లీ నీళ్లు తాగి చల్లబడు నీకు కూడా ఎటకారం ఎక్కువైపోయింది ఎంజాయింగ్ సమ్మర్ అట్ బ్యాంకాక్ విత్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ బ్రాడ్దా వాళ్ళు అజయగాడు ఎబ్రాడ్ వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నాడు నీ దరిద్రం బ్రాడ్ అయిపోతుంది కానీ అదృష్టం మాత్రం ఈ జన్మలో బ్రాడ్ అవదు ఈడేటీడు నీడే తిట్టేసుకుంటున్నాడు పోన్లే మనకు పందగ్గిచ్చాడు బయట ఎండలు మండిపోతున్నాయి ఏమే నాకు నోరెండిపోతుంది కాస్త నిమ్మకాయ నీళ్ళు కలుపుకుని తీసుకురా ఆ తెస్తానండి ఇదిగో ఉప్పు గట్ట ఈ కందులోని సరేనండి ఒరేవరే నేను ఇస్తానురా డూ యువర్ హోంవర్క్ నాన్నకి గారు నిమ్మకి నీళ్ళు గుడుక్ గుడుక్కే చల్లబడండి ఏం భాషరా ఇది భాష కాదు నాన్నగారు ఆశ ఈడిలా జంపర్ భాషలు మాట్లాడుతున్నాడంటే నాకేదో బొక్కెడతంగా వచ్చాడు ఏం ఆశ ఆ ఇజన్ గారు ఇలా ఇవ్వండి నాన్నగారు మీరు అలా చేరబడని చెప్తాను కాళ్ళు ఇలా టేబుల్ మీద పెట్టుకొని చెప్తాను కాలు పట్టి కాకా పట్టి మా నాన్నతో ఎలాగైనా ఊటి ట్రిప్ కొట్టేయించుకోవాలి గాలి బాత తగులుతుందా నాన్నగారు ఆహా కొంచెం గట్టిగోపరా ఫ్యానా పెద్దాం సేవింగ్స్ కే సూపర్ మ్యాన్ నాన్నగారు మీరు సరే గాని విషయం ఏంటో చెప్పు ఊటీ తెలుసా నాన్నగారు మీకు స్కూటీయా కొన్నో నెక్స్ట్ స్కూటీ కాదు నాన్నగారు ఊటీ చల్లగా ఉంటది కదా నాకెందు తెలీదు అప్పుడప్పుడు సినిమాలో చూపిస్తుంటారు ఎప్పుడు సినిమాల్లోనే నాన్నగారు డైరెక్ట్ గా వెళ్ళి వస్తే బాగుంటది కదా అనిపిస్తుంది నాన్నగారు నాకు ఇక్కడ మనకి ఏడు దంచేస్తుంది కదా ఊటీ వెళ్దామండి ఊటీ వెళ్తావా ఏమే అయ్యగారు ఊటీ వెళ్తారంట ఇది బట్టలు సర్దేసి ఇంట్లో నగలేమని ఉంటే ఇచ్చేయి వెళ్ళిపోతాడు మీరేం చేయించారండి వాడికి ఇచ్చేదానికి నాకే వస్తున్నావు కౌంటర్ నువ్వు పెళ్ళైన కొత్తలో వాళ్ళు వీళ్ళు హనీమూన్ కి వెళ్తాను నన్ను ఎక్కడికైనా తీసుకునిళ్ళండి అంటే మా పుట్టింటికి తీసుకునిళ్ళారు మీరు ఇచ్చిన షాక్ కి నేను సైలెంట్ అయిపోయి ఇంకా అడగడం మానేశాను అమ్మ బాబాయ్ ఇది కౌంటర్ కాదు ఎన్కౌంటర్ అమ్మా మిల్లో పని చేసి చేసి నడు పట్టేసిందే బానే కవర్ చేస్తారు ఇలాంటివన్నీ నువ్వు వెళ్ళి అమృతాంజన్ తేవే ఊటీ వెళ్తానంటే ఊటీ అడగక్కడక్క ఇతన్నే అడగాలి నాకు సీన్ అర్థమైపోయింది నాన్నగారు మీరే ఒప్పుకోండి ఈడు మహానికి ఊటీ అటు ఊటీ ఏంట్రా ఏటే ఏడు కొండల వాడా
ఏడుకొండల స్వామి, క్యూ ఏటమ్మరే ఎంత ఉంది? ఈ క్యూలో ఎంత ఉంటే ఇక్కడే దర్శనం అయిపోయేలా ఉంది. కొంచెం ముందుకెళ్ళి దూరిపోదాం. గురుగారు, ఇదిగోండి గురువుగారు, లైన్లోంచి రండి. నానా, జస్ట్ కొనుక్కోడానికి వెళ్తున్నాను, మళ్ళీ లైన్లోకి వచ్చేస్తాను. మీరు కొనుక్కోవాలన్నా కొనుక్కోవాలన్నా లైన్లోనే ఉండాలి. లైన్లోకి రండి ముందు. ఎట్రా నాన్న ఈ సౌండ్, ఎక్కడి నుంచి అమ్మారే? మాస్టరు, మాస్టరు ఇటండి ఇటు. ఎవడరా నాన్న నువ్వు? పావులు పట్టినోళ్ళగా సౌండ్ ఏటమ్మారే? పావుల్ని పట్టుకోం సార్, పాపాలను కొడుక్కోవడానికి టికెట్ల కోసం ఇలా లైన్లో పాకులాడే ప్రయాణికులను పట్టుకుంటాం, అది కూడా తక్కువ ప్యాకేజీకి. తక్కువ ప్యాకేజా? ఎంతరా నాన్న? మీరెంత మంది? పెద్ద ఏట ఎక్కువ మంది కాదురా నాన్న, ఇద్దరమే, నేను మా ఆవిడ. అయితే క్యూలోనే నిలబడండి సార్. కెలికేసి మళ్ళీ క్యూలోకి వెళ్ళిపోమంటున్నావు ఏంటా మరి? ఇది సింగిల్ కొంపకిచ్చే ప్యాకేజ్ కాదు సార్, పెద్ద గంపకిచ్చే ప్యాకేజ్. గంపక? ఆ గంపలో ఎంత మంది ఉండాలిరా నాన్న? మినిమం లో మినిమం 10 మంది అయినా ఉండాలి సార్, అప్పుడే మాకు ప్రాఫిట్. 15 మందిని తీసుకొస్తాను, నాకేమైనా ప్రాఫిట్ ఉంటదా? 15 మందినే గానీ తీసుకొస్తే మీ ఫ్యామిలీలో ఇద్దరికి టికెట్లు ఫ్రీ సార్. టికెట్లు ఫ్రీయా? మరి 20 మందిని తీసుకొస్తే? మీ భార్యాభర్తలు ఇద్దరికి ఫుడ్ బెడ్ ఫ్రీ సార్. అలాగైతే 10 మందిని తీసుకొస్తే ఫైనల్ గా నాకు ఏటర్ రానా? ఫైనల్ గా మీకేం కావాలో మీరే చెప్పండి సార్. విజయవాడలో అమ్మవారికి పట్టుచీర పెడదాం అనుకున్నాను రానా, ఆ పట్టుచీర ఒకటి ఇప్పించేస్తే 10 మందిని తీసుకొచ్చేస్తాను. సార్, అది మొక్కు సార్, మీరే కొనుక్కోవాలి. తెలుసులేరా నానా, బయట ఫ్రాడ్ గాళ్ళు ఎక్కువైపోయారు కదా, చిన్న టెస్ట్ చేస్తున్నాను అంతే. ఈడే పెద్ద ఫ్రాడ్ గాళ్ళ ఉన్నాడు, ఈయన టెస్ట్ చేస్తున్నాడంట. ఎంతకీ నీ ప్యాకేజ్ లో ప్రైస్ లేటరా? అబ్బా సూపర్ రా నానా, తిరుపతి లడ్డు ఇప్పుడే తిన్నట్టు ఉంది. నువ్వు ట్రిప్ ప్రిపరేషన్ లో ఉండి, నేను లిస్ట్ ప్రిపరేషన్ లో ఉంటాను. సార్, సార్ ఉన్నారా లోపల? ఈయన ఇలాగా అరుచుకుంటూ ఇంటి మీదకి వస్తున్నాడంటే ఈ ఎదవేదో మళ్ళీ ఎదో పని చేసుంటాడు. ఏమైంది సార్, ఈసారి ఏం చేశాడు మా వాడు? మీ వాడు చేసే ఎదవ పనులు టీవీలో ఇచ్చే ఆడలాంటిలేండి, అవి వస్తూనే ఉంటాయి. ఏంటి సార్, ఎండ దెబ్బ గీరెక్కిపోయారా ఏంటి? ఏదేదో మాట్లాడుతున్నారు. గీర కాదండి, గీర మార్చి టూర్ వేస్తున్నాను. కాలనీ అందరం కలిసి మంచి టూర్ ప్లాన్ చేస్తున్నాను, సమ్మర్ కదా, అలా గాలికి తిరిగితే చల్లగుంటది. మీకు చల్లగానే ఉంటది సార్, మాకు మండిపోద్ది. ఖర్చు గురించే కదా మీరు కయ్యమంటున్నారు, అందుకే మీకోసం కెవ్వు కేకలని డీల్ తీసుకొచ్చాను. మామూలుగా ఉన్నది ఆఫర్. మీరు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా యాత్ర అంటున్నారు, మనిషికి 3000 చొప్పున అయితే అయిపోదు కదండి. అయ్యో బలేవారండి సార్ మీరు, 3000తోనే అయిపోద్ది. తిరుపతి కాళహస్తి కాణిపాకం, ఆ దగ్గరలో ఉన్న మఠాలు పీఠాలు గుళ్ళు గోపురాలు, తినడానికి భోజనాలు పడుకోవడానికి సత్రాలు, మొత్తం అన్ని 3000తో అయిపోతాయి సార్. ఏంటి 3000లోనే ఇవన్నీ అయిపోతాయా? నేను నమ్మను. మీరు డ్రాప్ అండి చెప్పండి, ఎదిరింటి వెంకట్రావు గారు కూడా మాతో పాటు వస్తున్నారు, వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాం కదా, అప్పుడు ఆయన అడగండి ఎంత అయిందో. మీకు ఆ ఏడుకొండలో ఆయన దర్శించుకునే ప్రాప్తి లేదు, నేనేం చేస్తాను, నేను వెళ్ళొస్తాను. మరి ఒక నిమిషం ఆగండి సార్, మీ మ్యానిపులేషన్ మీద నాకు నమ్మకం ఉంది కానీ ఫైనల్ గా క్యాలిక్యులేషన్ లోనే అటు ఇటు అయితే నేను ఎటు కాకుండా పోవాలి సార్. అవు అటు ఇటు వెళ్తే నేను ఉన్నాను కదా సార్. అయితే 3000 అయిపోద్ది అంటారు కదా, అయితే నాది ఆమె. అయితే వస్తాం సార్. సార్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇంట్లో మా పెద్దనాన్న గారు కూడా ఉన్నారండి, సీనియర్ సిటిజన్ కోటాలో ఏమన్నా? సర్లేండి, పెద్ద ఆయన ఒంటరిగా వదిలేలాం కదా, మీరు తీసుకొచ్చింది చెప్తాను, ఏదో చేద్దాం. సరే సార్, అయితే మీరు బట్టలు కట్టా సర్దుకొని రెడీగా ఉండండి, వాట్సాప్ పంపిస్తాను ట్రైన్ టైమింగ్స్ కట్టను. ఓకే, ఇదే నేను బయలుదేరుతున్నాను, చాలా మందిని పోగేయాలి. ఏమే పెద్దనాన్న గారికి 2 పంచులును, నీవో 2 చీరలు, నాయో 2 ప్యాంట్లు, ఆడి 2 నిక్కర్లు కట్టేసి ప్యాక్ చేయి. పితృవర్య, సడన్ గా పిత్తు వచ్చినట్టు ఏటి సడన్ ప్లాన్? ఎరా చెప్తే గాని రావా? వెళ్ళి నీ బట్టలు ఏమి వేసుకుంటావు, వేసుకో. మా నాన్న నేను తీసుకు మీద ఉన్నాడంటే గ్యారంటీ ఊటీయే ప్లాన్ చేసి ఉంటాడు. అమ్మా నాన్నగారు చెప్పినట్టు నిక్కర్లు గట్ట ప్యాక్ చేసి ఊటీలో అసలుకే సెల్ చంపేద్ది, 2 బొంతలు 2 స్వెటర్లు అయ్యి. ఈ మేక్ సూట్ కడిగి నేను ఊటీ వెళ్తానంటే చెప్పాలి, లేదంటే నా స్టేటస్లు చూసి కుళ్ళుకుళ్ళు ఏడుతాడు. నువ్వు చెప్పు, దుంపలు పడి గడికి అర్థమైనట్టే చెప్పాలి. మా నాన్న ఊటీ తీసుకెళ్తానంటారా మైస్?
వారిని స్కూటీ మీద తీసుకెళ్తే ఎంత బిల్డప్ ఇవ్వాలరా? స్కూటీ కాదురా స్కూబీ డూబీడు, ఊటీ. ఓ ఓ ఓ ఊటీ. ఓ నో, ఊటీయా? స్పెల్లింగ్ చెప్తే గానీ అర్థం కాలేదు. అదొకే ఏంట్రా ఇది, మీ నాన్న రోటీ కొనడానికి అంత ఆలోచిస్తాడు కదరా, అలాంటిది ఊటీకి ఎలా ప్లాన్ చేస్తాడరా? ఏప్రిల్ అయ్యాక మార్చాలా సహజం, మనిషి అన్నాక మార్పు సహజం రా. బేవర్సి మార్చి తర్వాత ఏప్రిల్ రా. సరే సర్లే, క్యాలెండర్ తిప్పట్టుకున్నా. ముందో ఎనకో మార్చి అయితే వస్తుంది కదా, మా నాన్నలో మార్పు కూడా అలాగే వచ్చింది. ఈ మధ్యన అదృష్టం ఏటో, అడ్డమైన వాళ్ళందరికీ దొరికేస్తుంది. అర్థమైందా? ఎంత సడన్ గా ఊటీ ఏడ్రా? సర్ప్రైజ్లు అలాగే సడన్ గా వస్తాయిలే. ఓ సతమతం అయిపోకు, మీ నాన్న దగ్గర బోల్ డబ్బులు మూలితే కదా, మీ నాన్న కూడా ఏదో ప్లాన్ చేయమని చెప్పు. ఆల్రెడీ చేశాడ్రా, తిరుపతి కాణిపాకం కాలవేస్తే విజయవాడ. తీర్థయాత్రలు తిరగాల్సిన వయసులో మా తాత ఊటీకి వస్తుంటే ఊటీ వెళ్ళాల్సిన వయసులో తీర్థయాత్రలకు వెళ్తాం ఏట్రా. బ్యాడ్, వెరీ బ్యాడ్. ఒరే నీ టైం వచ్చిందంత రెచ్చిపోక. రెచ్చిపోవడం ఏట్రా, నాగాల పైకి ఎక్కితే వెళ్ళిపోతాను. నేను ఊటీ వెళ్ళి మంచులో మంచి డ్రెస్ వేసుకుని ఫోటోలు దిగి పంపిస్తాను, ఎడిటింగ్ చేసి ఈసీ అని నేను ట్యాగ్ చేస్తాను రా. బాగా స్టంట్ చేస్తున్నావురా. నీ గుండు గీసె గుండు మీద గంట వేసిన ఫోటో పంపించు, ఉంటాను, బాయ్. ఈడికి గువ్వ బొలుపు బాగా పెరిగింది. నేను ఊటీ ట్రైన్ ఎక్కడానికి వచ్చాను. నేను తిరుపతి ట్రైన్ ఎక్కడానికి వచ్చాను. అయితే ఈ ప్లాట్ఫామ్ లో ఏం చేస్తున్నావు రా, ఎక్కడ వస్తుంది కనుక్కొని వెళ్ళు. నీది ప్లాట్ఫామ్ ఏంటి? అది పెద్ద ఊర్లకి వెళ్ళే ట్రైన్లని ఫస్ట్ ప్లాట్ఫామ్ లోనే అవుతాయి. ఇదే ఎందుకు తొందర అయ్యి ఉంటది, వెళ్ళి టీటీని కొనుక్కో. ప్రతి ఒక్కడు వచ్చి రైల్వే స్టేషన్ బ్యాగ్ ఒప్పుకుంటా. సార్, తిరుపతి వెళ్ళే ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ వస్తుందండి? ఈ ప్లాట్ఫామ్ బాబు. మాది ఇదే ప్లాట్ఫామ్ అట, నీదే ఏ ప్లాట్ఫామ్ కొత్తది వెళ్ళి కొనుక్క. అయితే నీ ట్రైన్ వెళ్ళిపోయాక నాది వస్తుందిలే. ఈ ప్లాట్ఫామ్ కి వస్తుందని ఫిక్స్ అయిపోయాడరా. పెద్ద ట్రైన్ రా మాది. రెండు ట్రైన్లు ఒకే పట్టం మీద ఎలాగ వస్తాడు? నానా అందరు వస్తారా? మన ఇదిలో అందరు వస్తారు కదా. గురువు గారు, ఏంటండి ఎంతసేపు మీ గురించే వెయిట్ చేస్తున్నాను. ఇంట్లో లేడీస్ సంగతి తెలియదేట నానా, వాళ్ళు చీర కట్టేలోపు మనం ఇల్లు కట్టేయచ్చు. ఎందుకు వచ్చాడు ఇక్కడికి? సరేనండి గురువు గారు, లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు లేదు చూసుకోండి. సరే గురువు గారు, మీ ఫ్యామిలీలో నలుగురు వచ్చారు కదా? వచ్చామండి. ఈడు కూడా వస్తున్నాడు ఊటీకి. ఎగురా బాబు, వీళ్ళు నలుగురు, మా ఫ్యామిలీ ఇద్దరం, ముగ్గురేమో వైజాగ్లో యాడ్ అవుతారు. సుబ్బారావు గారి ఫ్యామిలీ ముగ్గురు, వీళ్ళ ఫ్యామిలీ నలుగురు, వాళ్ళ ఫ్యామిలీ నలుగురు, అల్లాలో నలుగురు, నేను ఒకటి, మొత్తం పాతిక మంది. గురువు గారు, మీ ఫ్యామిలీ ఇద్దరాన్ని ముందే లెక్కేస్తారు కదా, మళ్ళీ నేను ఒకటి అంటున్నారేంటి లాస్ట్ లో? మరి బాబు ఏంటి నీ కన్ఫ్యూజన్? ఏంటి నీకు, లెక్కల మాస్టర్ నేను, నా లెక్కలే తప్పు అంటావా? మళ్ళీ లెక్క వేస్తాను చూడు. వీళ్ళు నలుగురు, అల్లాలు ముగ్గురు, వాళ్ళు నలుగురు, వాళ్ళ నలుగురు, ముగ్గురు వైజాగ్లో యాడ్ అవుతారు, వీళ్ళ నలుగురు, మా ఫ్యామిలీ ఇద్దరం, నేను ఒకటి. మీ ఫ్యామిలీలో ఇద్దరు అన్నారు కదా గురువు గారు, మళ్ళీ మీరేని కలిపేస్తున్నారేంటి? మరి లెక్క ఎడుతున్నావు, లెక్క ఇవ్వ నువ్వు. అందుక లెక్కల్లో ఇలా మార్కులు ఏదో తగలండి. గురువు గారు మొత్తం 24 ఉన్నారండి, మిమ్మల్ని 2 లెక్కేసేస్తున్నారు. నా లెక్కలే తప్పు అంటావు నువ్వు, ట్రిప్లేదు గిప్లేదు, ఎవరింటి వెళ్ళిపోండి, నువ్వు డబ్బులు ఇచ్చే అందరికీనే. గురువు గారు మీరేటండి బాబు. సరే ఎక్కండి లేండి, ఒక్కడితో నేనే తినేస్తాను. మంత పెట్టుకుంటే మామూలుగా ఉండదా మరి. నాన్నగారు ఏటవుతుంది ఇక్కడ, మన ఇదిలో ముంత మహాల్ అన్ని ఎక్కడ ఉన్నాయేటి? వాళ్ళు కూడా మనతో పాటు ట్రిప్ కు వస్తున్నారు రా. ఊటీ తిరుపతి కాణిపాకం శ్రీకాళహస్తి విజయవాడ ఆ పక్కనే ఉన్న మఠాలు గిటాలన్నీ చూసుకుని వచ్చేయడమే. మహేష్ ఎవడరా ఇక్కడ అంత పెద్ద బాంబు వేసాడు, నా కోటియా? బాంబు కాదరా పుడతా, పిడుగు. ఆడ గుండెలో పిడుగు పడింది. కోటి వెళ్ళి మబ్బుల మీద తేలిపోదాం అనుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ నాన్న పేల్చిన బాంబుకి మబ్బులు ఇడిపోయి. మా అమ్మ అమ్మ అమ్మ, ఘాటి రోడ్డు సైడ్ కోతమొహం వేసుకుని ఊటీకి వెళ్ళిపోతాడు వీడు, ఆడేసుకుంటాను. మధుగడి దగ్గరికి వెళ్ళి ఊటీ స్పెల్లింగ్ ఏటో అడుగురా. ఇప్పుడు ఎందుకు రా అది? వెళ్ళి అడుగురా చెప్తాను. సరే. ఒరే మధు, ఊటీ స్పెల్లింగ్ ఏటి? ఓ ఓ ఓ ఊటీ.
ఎందుకురా కొట్టు యాత్రికన్ కృపయా ధ్యాంది గాడి నంబర్ వో 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 ఊటీ 100 నంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చే జనంలో వచ్చుతున్నది కనుక ప్రయాణికులందరూ ప్రస్తుతానికి లగేజ్ పట్టుకుని తిరుపతిని వచ్చేయండి అగట్ రానా ట్రైన్ వచ్చింది ఎక్కడ ఎక్కడరా S9 మన భోగి ఇరవై మూడు నుంచి 48 వరకు అన్ని మనమే అందరూ గోవింద అనుకోండి ఎక్కడరా నానా గోవింద 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 చెప్పాలి గోవింద గట్టిగా గోవింద మొదగడికి చెప్పండి గోవింద ఊటీ ట్రిప్ గోవింద 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 ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఒకసారి రాటు దిగితే సరిపోదేట్రా రోజుకు ఒక 70 mm రాటు దిగినంత వరకు మనశ్శాంతిగా ఉండదు కావాలి నీకు అయినా ఈ భూమి మీద మీ బాబు గురించి బాగా తెలిసింది నీకే కదరా ట్రిప్ అనగానే తోక నిప్పు అంటించినట్టు గెంతులేస్తు ఫ్రెండ్స్ అందరం ముందు బిల్డప్ దెబ్బ ఇప్పుడు పరువు అంతా పోయింది ఏం జన్మరా నీది కాండ్రిని చుమ్మేసేయాలి మొహమ్మద్ రెడీగా ఉంటారా నా జీవితానికి రే మధు నువ్వు నీ ఫ్రెండ్స్ తో పాటు ఇక్కడే కూర్చో నేను వన్య మాస్టర్ దగ్గర కూర్చుంటాను సరే నాన్నగారు చూడండి ఊటీ వెళ్తానేమో అనుకుని స్టేటస్ ఇచ్చాడు గోవింగ్ టు మై డరీమ్ ప్యాలెస్ ఊటీ డరీమ్ ప్యాలెస్ ఏట్రా ఒరే మధు డరీమ్ ప్యాలెస్ ఏట్రా డ్రీమ్ ప్లేస్ రా డ్రీమ్ ప్లేస్ రా ఒరే నువ్వు స్పెల్లింగ్ తప్పు రాసి నన్ను కొడతావేట్రా సినిమా మొత్తం చూడకుండానే క్లైమాక్స్ ఏటో గెస్ట్ చేస్తావు కదరా నువ్వు నాలుగు పదాలు చూసేది ఏటో చదవలేవేట్రా చదవగలనరా చదవగలనరా ఇప్పుడు చదువు ఏడుదా గోయింగ్ టు మై డ్రీమ్ ప్లేస్ ఊటీ అద్గది నాలుగు తగిలితే గానీ నాలుగు నిలబడట్లేదు ఎవరికి నేను బల్లిగాడి మీద అలా సెయ్ చేసుకుంటున్నా చెయ్యట్రా కాల్ కూడా చేసుకుంటానా నీమే చేసుకోమంటావా ఇళ్ళంతా చెప్పేస్తాను రే చిన్న గుంటల్లాగా వాళ్ళంతా చెప్పేస్తాను మాలంతా చెప్పేస్తాను కాదురా దమ్ము దుమ్ము అంటే భోగి బయటికి రా బాకీ టూ ఫైట్ ఆడేసుకుందాం మ్యాగీ మొహాలు వేసుకొని నాన్నలతో చెప్పడం కాదు ఇన్నప్పుడే మొదలెట్టేసాడు సరదాగా చాయగరామ్ 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 ఇక్కడ మాట్లాడుతుంటే ఎలాగెళ్ళిపోతాడు చూడండి మీరిలా వేడికి పోతంటే అది చల్లారిపోద్ది ముందు తాగండి చెప్తాను అందరు ఎక్సినెంట్ కదా 23 నుంచి 48 వరకు అన్ని మనమేరా నానా ఎవరికి నచ్చిన సీట్లు కూర్చుండి టీ వచ్చినా వేడి వేడి టీ వచ్చినా నన్ను పిల్లండి ఏం చూసుకుంటాను మొత్తం మల్లేశ్వరరావు గారు చెప్పండి మల్లికార్జున్ గారు మీ ఫ్యామిలీకి ఎంత తీసుకున్నారు 12,000 అండి మరి అదేంటి మా దగ్గర 15,000 తీసుకున్నారు అంత మోసమా మీ పిల్లలకి ఆఫ్ టికెట్ నానా అందుకే 12,000 ఈ ఇందులో మోసం ఏముందో మోసం మీ గురించి కాదండి వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం నాకు తెలుసులే మేము ఎవరి గురించి మాట్లాడుతున్నావా తిన్న కూర్చా వీళ్ళు ట్రిప్కి తీసుకురావడం ఎక్కువ మళ్ళీ నా మీద పడి ఏడుస్తున్నారు బాబు వీడు మాట్లాడటంటే నాకు కూడా నెత్తి వచ్చేస్తుంది భాగ్య ఆ మొదటి జీప్లో మిచ్చిరి ప్యాకెట్ ఉండదు ఇల్గి ఏ లెగండి లెగండి ఇక్కడ లెగండి ముందు మా మాస్టర్ గారు అసలే కోపిస్తే చూసారంటే అసలు ఒప్పుకోరు ఇక్కడ లెగండి ముందు ఆడ ఎన్ని అని ఇప్పదా ఉంది ఒకందా ఉడనే ఎందుకు సున్నా ఎన్న న్యాయం న్యాయాల ధర్మాలు అంటున్నావు ఇదే కోట అలాగైతే ఉండు మా జడ్జి గారిని పిలుస్తాం రే అన్నయ్య మాస్టర్ని పిలవండి రా ఇప్పుడే కదరా నాన్న కూర్చున్నాను అప్పుడే ఏం ప్రాబ్లం వచ్చింది దైవ సంజి నా సోదరత కొంచెం పురించుకోంగ దయలేదు ఏమి లేదు ఏమైనా సరే మా అన్నయ్య మాస్టర్ని పిలిచాము వస్తున్నాడు అతనితోనే మాట్లాడుకోండి ఏట్రా నాన్న ఏడుకోవాలా
ఎవడీడే ఏం సార్ మీ చుట్టాలా? చుట్టాలు లేదు పట్టాలు లేదు. వైజాగ్ లో 3 సీట్లు యాడ్ అవుతాయి అన్నాను కదా, ఆ సీట్లు ఖాళీగా ఉంటే వచ్చి కూర్చునిపోయాడు. ఎంత ధైర్యం నాన్న నీకు. ఏం సార్ నీకు తమిళా? హిప్హాప్ తమిళరా నాన్న? బుద్ధిదే ఫ్రీ సౌండ్ వచ్చేది చెప్తున్నాను. ఏయా కత్రే ఇప్పుడు వంద ఒకరు పొరిమియా పేసిక్లా. పైసలా? మా సీట్ లో కూర్చొని మమ్మల్ని పైసలు అడుగుతా నువ్వు? ఎంత అన్యాయమరా నాన్న, జైలు లాగి చెంచలు కూడా జైల్లోకి తోస్తాను నిన్ను. ఏయా తప్పావే పురించుకురా. ఏటన్నాడు? నాకేదో పెద్ద బూతులాగా అనిపిస్తుంది ఇది. నన్నే బూతులు తిడతావా? అర్జెంట్ గా 100కి ఫోన్ చేసి నేను 100లు ఎట్టించకపోతే నా పేరు వన్యా మార్చే కాదు చెప్తున్నాను. సార్ ఒక నిమిషం ఉండండి అంకుల్. అది ఉండిల తాయి, ట్రైన్ లో నిన్న పడియా వరనా కాలు వలి ఎడుతురుచుమా. అదా సెత్తనార ఒకాంతిలామేను ఒకాంత. నీ తమిళ కూడా వచ్చా? యారావు వందా ఏంచిన పోరా? ఓ అప్పుడియా. ఏడు మీ ఇద్దరు డిస్కషన్ ఏంటి? ఏం లేదు సార్, అతనికి చాలా దూరం నుంచి కాల్ పీకుతున్నాయంట, సీట్లు ఖాళీగా ఉన్నాయని కూర్చున్నాడు. సీట్ తాలూకాలు ఎవరైనా వస్తే లెగిసిపోతా అని చెప్తున్నాడు. అంతేనా? అంతే కదా, నాకు అదే అర్థమైంది. మీ అందరికి తమిళ వచ్చారాదా అని టెస్ట్ చేశాను, అంతే. నాకు తమిళ రాబడి వేడి అన్న. తమిళలో కూర్చోండి కూర్చోండి అన్నా. ఇంకేంటారు? ఒకారు సార్. ఒకారా నాన్న? నీకు నచ్చినంత సేపు ఒకారే, కానీ వైజాగ్ వచ్చేసరికి లేచిపోలేదు. ఇంకా మొత్తం ఒకారు అయిపోద్ది నీకే. రొమ్మ నండ్రి అమ్మా. ఇరుకుంటాం అంకుల్. ఇరుక్కునేందుకు నాన్న కూర్చోడా? ఫ్రీ కూర్చోమని చెప్పాను కదా. ఇరుకుంటాం అంటే ఇరుక్కుని కూర్చోవడం కాదు సార్, ఇట్స్ ఓకే అని అర్థం. వీడికే బొక్క తమిళ రాదు. ఆ భాగ్యం వస్తాను వస్తాను. విజయనగరం వెళ్ళిన తర్వాత గుర్చేరా? ఏమండరా తపన, ఇంటి బయట దిష్టి బొమ్మ ఎట్టియాలే, లేకపోతే నా దిష్టి తగిలేదు. అరే మనవడా, కిటికీ పక్కన సీటు ఊరా, పెద్ద చెరువు కనిపిస్తుందేమో చూస్తాను. కిటికీ బయట అంతా ఖాళీయే, కూర్చుంటానంటే చెప్పు, ఐ కెన్ హెల్ప్ యూ. నువ్వు ఒకసారి కూర్చొని చూపించరా, నేను కూర్చుంటాను. ట్రైన్ ఇలా ఊగుతున్నప్పుడే డౌట్ వచ్చింది, నీకు ఊపి వచ్చింది అన్నమాట. కిటికీ సీట్ గట్ట ఇవ్వడం కుదరదు, ఇక్కడే కూర్చోను. భాగ్యం గాలి మొహానికి బాగా కొట్టేస్తున్నట్టుంది, ఇక్కడ వస్తావేంటి? ఈ ట్రిప్ అయ్యే వరకు నాది విండో సీట్ అయ్యారా నాన్న, నన్ను మాత్రం అడుక్కు, ఇంకెవరైనా అడుక్కో. నేను కారం దోశ అయితే మా ఆవిడ ఎక్కడ కారం దోశ? అర్జెంటుకి వెళ్ళి ఎవడో ఆడతారు విండో సీట్ తొప్పియాలి. ఇతను ఎవడ? ఈయన అస్సలు ఎవడు? లేడీస్ నడకూడదు. ఈ మంకీ ఫేస్ గానే ఎలాగోలా మానిపులేట్ చేసి విండో సీట్ ఆక్యుపై చేసేయాలి. నానా అది ఏం సార్? నేను ప్లాన్ చేసిన ట్రిప్ లో విండో సీట్ ని సేమ్ రిలీజ్ చేస్తూ ఫుల్ చిల్ అవుతున్నట్టున్నా. మీరు ప్లాన్ వేశారని తెలిస్తే ముందే ఫ్యాన్ కూరేసుకునేవాడిని సార్. ఇలా ఊటీ ట్రిప్ అనుకుంటూ ఊపుకుంటూ వచ్చామని కాదు. సర్లేరా నాన్న, ప్లేస్ ఏదైతే ఏంటి, అందరూ కలిసి ఉంటేనే ఎంజాయ్మెంటే ఎంటర్టైన్మెంట్. మీరు బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నట్టున్నారు కదా, ఎంజాయ్ చేయండి. అది కాదురా నాన్న, విండో సీట్ లేక ఇందాక నుంచి గుండె సరిగ్గా కొట్టుకోవట్లేదు. కాసేపు నీ విండో సీట్ నాకు ఇస్తే కూర్చొని లేచిపోతున్నాను. నా సీట్ మీద కొన్నేసాడు వీడు. 23 నుంచి 48 వరకు అన్ని మనమే సార్, ఏ సీట్ కావాలొస్తా సీట్ తీసుకోండి, నా సీట్ తప్ప. వీడు మాట్లాడినట్లేదు, ఏం చేద్దాం నానా? మధు నీ కిటికీ సీట్ కానీ నాకు ఇస్తే నీ గుండెలో గుంతలు అక్కడ అయిపోయి విషయవాడు చెప్తాను నానా. ఏంటో అది? వైజాగ్ లో ముగ్గురు యాడ్ అవుతారని చెప్పానా? ఆ ముగ్గురు ఎవరో కాదురా నానా, నీ ప్రియాతి ప్రియమైన కోమలి అండ్ వాళ్ళ ఫ్యామిలీ. నా కోమలియా? అవునరా నానా, కోమలియే. కానీ వాళ్ళ నాన్న కూడా వస్తున్నాడరా, సో బీ కేర్ఫుల్ అమ్మరే. అతని గురించి వదిలేయండి సార్, మీరు మాత్రం మా అందరినీ తిరుపతి తీసుకెళ్లే అన్నమయ్యలా కనిపిస్తున్నారు సార్. మీరున్న మర్చిపోలేను సార్, మీరున్న మర్చిపోలేను. మర్చిపోవద్దులేరా నానా, ముందు సీట్ ఇచ్చి చాలు. తీసుకోండి సార్, తీసుకోండి. ఇప్పటి నుంచి మీ జర్నీలో మీరు ట్రైన్ ఎక్కినా బస్సు ఎక్కినా ఆటో ఎక్కినా టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నా తిరుపతి క్యూలో ఉన్నా భోగి బాత్రూంలో ఉన్నా మీరు కన్నేసిన సీటు మీ సీటు కింద ఉంటుంది. కాదని ఎవడైనా కయ్యానికి వస్తే ట్రైన్ ట్రాక్ మారిపోద్ది సార్. సూపర్ రా నాన్న, భోగిలా బగబగ మండిపోతున్నావు, ఐ లైక్ యువర్ స్పిరిట్ రా నాన్న.
అగోట్రన్నానా వైజాగ్ స్టేషన్ లోకి ఎంటర్ అయిపోతున్నాను. నువ్వు చెన్నై ఎక్స్ప్రెస్ లో సార్కాన్ లాగా డోర్ దగ్గర నించొని చెయ్యం నుంచి దీపికా పొద్దుకొని లాగినట్టు కామలీ లాగి చెప్తానే. సూపర్ సార్, ఇప్పుడే వెళ్తున్నాను. ఏమ్మా ఎడిటర్, మన తెలుగు మ్యూజిక్ కేసుక చేతులు అందించట్లేదు అంకుల్. మా ఫ్రెండ్ కి అటువైపు మినరల్ వాటర్ దొరుకుతుందని చూపిస్తున్నాను. మినరల్ వాటర్ ఇటువైపు ఉంది రండి. నాకు తెలుసురా, నువ్వు ఏమనుకుంటున్నావని. ఏడి మీ వన్య మాస్టర్ ఏ వన్య మాస్టర్? ఆ సార్, ఏమైంది సార్, ఎందుకు అలా అనుస్తున్నారు? ఈ బోక్కడు వస్తున్నాడని చెప్పుంటే మీ ఆయిపోదాం కదా. ఏడి మేము వెళ్ళామా తిరుపతి? అది కాదు సార్ బాబు, మీరు బ్యాగులు పట్టుకుని భోగిలోకి ఎక్కలేరేమో అని సాయం కోసం నేను పంపించానండి. మాకు సాయాలు దక్కర్లేదు, సైడ్ లేగిస్తే లోపలికి వెళ్తాం. ఏంటి సార్, మా ప్రేమకు పెద్ద పిశాచులా తయారయ్యాడు. ప్రేమ అంటే అలాగే ఉంటదరా నాన్న, అమ్మాయిలు తండ్రులు అంటే ఆ మాత్రం ఉండాలి మరి, లేదంటే దా ప్రేమించుకో అంటాడేటి. నీకు రాసి పెట్టుంటే ఆ రాశి కన్నా నీకు దక్కుతుందిలే. వచ్చి ముందు ట్రైన్ ఎక్కు, వెళ్ళిపోద్దు లేకపోతే. ఓయ్ టికెట్ చూపించు బాయ్. ఆ ఇదిగోండి సార్. ఓయ్ నీ పేరేంటి బాయ్? రమేష్ సార్. నీ బర్త్ ఎక్కడ బాయ్? విజయవాడ సార్. డేట్ ఆఫ్ బర్త్ కాదు బాయ్, నీ బర్త్, ట్రైన్ బర్త్. ఆ పై బర్త్ సార్, పై బర్త్ సార్. మన నీ పేరు సుబ్బారావుడు బాయ్ సార్. అది నా పేరు సార్. మన పైనట్ చేస్తావు బాయ్, కిందకి దిగ బాయ్, కింద దిగ బాయ్. గురువు గారు టీటీ వచ్చినట్టుకున్నారు, అందరిని ఒకసారి లేపితే ఎవరి టికెట్లు వాళ్ళు చూపించుకుంటారు. చిన్న చిన్న ఆటలకు కూడా లేపేత వేటరు నాన్న. మనం ఏంటి ఒకళ్ళిద్దరం వచ్చాం, ఏంటి ఊరు వచ్చాం, అన్ని టికెట్లు కలిపి వాళ్ళ మొహాన్ని కొట్టి 23 నుంచి 48 వరకు మొత్తం మావే అని చెప్పాడు చూసుకుంటాడులే. అలా పెద్దదానికి లేపెత్తాడు. ఏడి ఎక్కడ ఉన్నా టీటీ చూపించు. ఇంత మంది ఉన్నారు కదా సార్, ముందు వాళ్ళు చూసి నేను ధర చూపిస్తాను. ఇప్పుడు చూపించబాయ్ టికెట్. నానా టికెట్లు ఇవ్వరా నానా? సార్ టీటీ గారు, గురు గారు ఇగోండి సార్ మా టికెట్లు. ఎందుకని సీట్ ఎక్కడ బాయ్? 41 అండి. మరి 10వ సీట్ దగ్గర ఎందుకు వచ్చావు బాయ్? ఎందుకు వచ్చావు బాయ్? వెళ్ళిపోతాను సార్, వెళ్ళిపోతాను సార్, వెళ్ళిపోతున్నాను. గురువు గారు ఒంటి మీద చెయ్యేసినట్టుగా ఉన్నాడు. దుమ్ము ఉందంటే దులిపాడు. నేను అప్పటికి చెప్పాను దులుపుకుంటాను సార్, నేనని అభిమానం ఎక్కువ అనుకుంటా, ఆడే దులిపాడు సార్. బానే ఉంది కదా, చెయ్యకండి సార్. మధుసూదన్ రావు సార్. తపన సార్. మల్లికార్జున రావు. ఎస్ సార్. ఏటి ఏడు బాయ్, అందరూ కిటికీ వైపు చూస్తున్నారు. ఏడు బాయ్, అంటే ఇందాక ఒక వ్యక్తి రన్నింగ్ లోనే ఆడిది అక్కడే స్టాప్ బాయ్. మీలో ఎవరన్నా దిగుతారు? ఏడు బాయ్, అందరు పనుకున్నప్పుడు వచ్చాడు సరదాగా, ఇద్దరంతా పోయింది. లేపితే లేపారే గాని సరిగ్గా గోదావరి వచ్చినప్పుడే లేపారు. కోమలి నాకు ఎలాగైన పడిపోలి, కోమలి నాకు ఎలాగైన పడిపోలి, కోమలి నాకు ఎలాగైన పడిపోలి. నాన్న కాయిన్ వేస్తావా?
ఏం కోరుకున్నావురా? కామలి నాకు ఎలాగైన పడిపోవాలని కోరుకున్నాను సార్. అందుకే ఉండిపోయింది రూపాయి. ఇలాగిచ్చి రిటర్న్ నేను వేస్తానులే. ఇక్కడి నుంచి మనం కొండపైకి వెళ్ళాలి. ఏజ్ అయిన వాళ్ళు ముందుకు పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు బస్సుల మీద వచ్చేయండి. భారీ లగేజ్లు ఏమైనా ఉంటే ఈ కౌంటర్ లో ఇచ్చేయండి. బైక్ తీసుకొచ్చి రాలే. అలాగే యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉన్న వాళ్ళు మాత్రం మెట్ల దారినే వచ్చేయండి. సార్ మీ పెళ్ళిలో డబ్బులు పెట్టారా సార్? నా పెళ్ళి ఎందుకు పెట్టలేదురా నాన్న? దీని మరి డబ్బులు పెట్టించాను. ఎందుకు సార్ డబ్బులు పక్క? ఎరా నాన్న, మీ డబ్బు మీరే కొట్టించుకుంటున్నారు కదా సార్. ఎక్కువ మాట్లాడితే కొండపైకి తీసుకెళ్లి తోయేతండ్రా నాన్న చెప్తున్నాను. అమ్మ లేడీస్, మీరు తొందరగా బ్యాగులు సర్దిసి ఆ కౌంటర్లు ఇచ్చేస్తే కొండ ఎక్కడం స్టార్ట్ చేద్దాం. ఎందుకురా మీ ఇద్దరు అలా గింజుకుపోతున్నారు? ఆడి మీద నువ్వు ఉడికిపోయి, నీ మీద ఆడు ఉడికిపోయి, ఓ ఉడుకు పిత్తులలాగా. ట్రిప్ వచ్చింది ఎంజాయ్ చేయడానికే కదా, ఇద్దరు కలిసిపోండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కొండెక్కుదాం. పగతో పోరాడుతూ అలిసిపోతానేమో గాని ఆడితో మాత్రం కలిసిపోను. ఈ తొక్కలో ప్రాసలే వద్దు, ఇద్దరు ఇడిదిరి సెకండ్ ఇచ్చుకోండి. అంతగా కావాల్సి వస్తే నా హ్యాండ్ నేను నరికేసుకుంటాను, కానీ ఆడికి మాత్రం సేకండ్ అవను. ఒరే బుడత, ఇక్కడ ఎవరి కాలు మాస్ డైలాగులు కంటస్థ పెట్టుకుని వచ్చారా? ఇక్కడ మన డైలాగులే బొక్క. పద, మన ఇద్దరం ఎంజాయ్ చేస్తే ఎక్కుదాం. నిజమేరా బల్లి, పద. ఇగోండ మరి, అందరూ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామి నీ దగ్గరికి వస్తామని మనసులో చెప్పుకొని మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయండి. వెంకట స్వామి నీ దగ్గరికి వచ్చేస్తున్నా స్వామి. అందరికీ మనసులో చెప్పుకోమని ఇతనేట ఎంత గట్టిగా అరుగుతున్నాడు సార్? మొత్తం ఇవన్నీ మెట్లు సార్? ఓ 3,400 చిల్లర ఉంటాయి నాన్న. 3,400? మోకాళ్ళ పర్వతం వరకు 3,000 ఉంటాయి, అక్కడి నుంచి ఇంకో 400 ఉంటాయి. మళ్ళీ మోకాళ్ళ పర్వతం ఏంటి సార్? ఎలాగో వెళ్తాం కదరా నాన్న, ముందే ఎందుకు నన్ను కొజులతో గిజిరీ చేస్తూ? మనసులోనేమి మాయదారు ఆలోచనలు పెట్టుకోకుండా ఆ స్వామి శ్వాసగా సాగిపో. నాకేదో తేడాగుంది, పైకి వెళ్ళగలమా లేదా అని భయం వేస్తుంది. ఏదో చేసి స్టెప్స్ వే నుంచి రోడ్డు వేకి షిఫ్ట్ అయిపోలే. నాన్నగారు గోవిందా. అది కాదండి గోవిందా. ఒకసారి నా మాట వినండి గోవిందా. బస్సు మీద వెళ్ళిపోదాం అండి. ఏ, ఈ రూట్ ఏమైనా మూసారా? అది కాదండి, బస్సు మీద వెళ్తే ఇంకా తొందరగా స్వామిని దర్శనం చేసుకోవచ్చు కదండి. ఒరే పిచ్చి వెదవా, ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఇంకా రాఘవేంద్రరావు గారు ఇంకే సినిమా తీయలేదు కదా. హాతిరామ్ బాబా, ఈ పాత్రల్లో నాగార్జున గారు ఎంత కష్టపడితే ఆ వెంకటేశ్వర స్వామి కరుణించారా? వాళ్ళల్లా మనం గుళ్ళు కట్టలేదు, అతని మీద గీతాలు రాయలేదు, కనీసం ఈ 3,000 మెట్లైనా ఎక్కితే ఆ స్వామి చూపులో 5 మూలగైనా మనం ఉంటాం. నోరు మూసుకుని మెట్ల దారి నుంచే పద. ఏది చెప్పు. గోవిందా 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 గోవిందా. ఏట అప్పుడే అలసిపోయారా? 500 మెట్లకే అలసిపోవడం ఏంటండి నాన్నగారు, ఫుల్ పులిసిపోయాం. ఇంకో 1,000 ఎక్కితే అక్కడ గాలిగోపురం వస్తుంది, అక్కడ తొందరగా వెళ్ళి టికెట్ తీసుకుంటే అక్కడ దర్శనం టైమింగ్ ఇస్తారు, దాని తర్వాత ఎంత నెమ్మదిగా ఎక్కినా మన ఇష్టమే. లెగండి లెగండి, కూర్చోకండి. మంచినీళ్ళు మంచినీళ్ళు, గాలిగోపురం దగ్గరికి వెళ్ళిన తాగుదానులే పద. అతను మిల్లులో అలాగే నించుని ఉంటారు కదరా, అలవాటు అయిపోయి ఉంటది. అవును వన్యా మాస్టర్. ఎక్కడ? అవును వన్యా మాస్టర్. అదిగో అలా స్తంభానికి అయస్కాంతం లాగా అతుక్కుపోయాడు సరదాగా. అయ్యా
సార్ అక్కడేం చేస్తున్నారు? ధ్యానం చేస్తున్నాను సార్. ధ్యానమా? కొండెక్కాక మధ్యాహ్నం చేసుకోవచ్చులేండి, ముందు బయలుదేరండి. కష్టపడి 600 మెట్లు ఎక్కిన, ఇంకో అడిగేస్తే ఎక్కడ ఒకటో మెట్టు దగ్గరికి వెళ్ళిపోతారని భయమేసి అయిపోయినండి బాబు. ఏం కాదు, మధ్యలో గజాలు పట్టుకుని ఎక్కండి. బాబు ఓ థమ్స్అప్ ఇయ్యమ్మా సరదాగా. సరదాగా అవ్వండి, డబ్బులు ఇస్తాను ఇస్తాం. ఓర్ని గొప్ప సరదాగా ఉన్నావే, ఇదిగో ఇప్పుడు ఇవ్వు సరదాగా. ఒరే మహేష్ డ్రింక్ తాగుతావేంది సరదాగా? వద్దుదడే, ఇప్పుడే మధ్య తాగాను. కొంత ఆగరా, కడుపులో పడి ఉంటది సరదాగా. మరే మోమర్ పెట్టతాడే ఇవ్వలుగా. అమ్మా మంచినీళ్ళ బాటిల్ ఇయ్యా. పడతా ఇంట్లో కూడా దాహం కట్టే అత్త మేము మంచినీళ్ళు గట్ట తాగం, సీపుగా తమసప్పే తాగుతాం. కొంతమంది ఉంటారా మంచినీళ్ళకే మౌంటైన్ డ్యూ లా ఫీల్ అయిపోతుంటారా? మౌంటైన్ డ్యూ కొనుక్కొని చూపిస్తాను ఆగ్రా. నాన్నగారు మళ్ళీ ఏంట్రా? మహేష్ బాబు ఏం చెప్పాడో తెలుసా అండి? ఏం చెప్పాడు? భయం వదులు శిఖరం తాకు అన్నాడండి. మౌంటైన్ డ్యూ కొనండి. అదే మహేష్ బాబు ఏం చెప్పాడో తెలుసా? ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుకునే నాన్న అని చెప్పాడు. ఈ పండు తిను. నాన్నగారు ప్లీజ్ అండి. ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే విన్ను పద. ఒరే మహేష్, నీకేం కాలేదు కదా సరదాగా? ఒరే మధు, మీ ఫ్రెండ్ ని బాగా కాపాడేవరా సరదాగా? ఇట్లు నోట్ నుంచి వస్తాయి అంకుల్, కానీ ఫ్రెండ్షిప్ ఇక్కడి నుంచి వస్తుంది. ఎమోషన్ పండిద్దాం, చూస్తే ఆడియన్స్ మోషన్స్ పట్టుకుంటాయి. ఇక్కడ ఎక్కువ డిస్కషన్ పెట్టకుండా కొండెక్కు. అది కాదురా మధు, ఎక్కువ మాట్లాడమంటే నేను నిన్ను తోసేస్తాను చెప్తున్నాను. వెంకటేశం గాలికోపురం అదో కౌంటర్ దగ్గర అందరు ఆధార్ కార్డులు పట్టుకొని నించుని పండి. వాళ్ళు టికెట్లు ఇస్తారు, అవి జాగ్రత్త ఉంచండి, దాని మీద మన దర్శనం టైం ఉంటది. ఆధార్ కార్డు నీదేనా? నాదే సార్. మరి పోలికలు లేవో? అంటే అది చిన్నప్పుడు ఫోటో సార్. ఆధార్ కార్డు ఫోటోలోకి ఇప్పటికీ అసలు పోలికలు లేవు, ఎంత గ్లామర్ కలిగైపోయి అవక్క అయిపోతున్నాడు రా. మీరు పదండి. మనం అదే ఇందాకలు అడిగావు కదా మోకాళ్ళ పర్వతం ఏంటని, అలా అక్కడ కనిపిస్తుంది కదా అదే. అయ్యో పాపం, వీళ్ళంతా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయ్యండి సార్. ఫిజికల్లీ ఛాలెంజ్ లేటరా నాన్న, డివోషనల్లీ ఛాలెంజ్. ఇలా మోకాళ్ళతో ఎక్కుతున్న వాళ్ళందరూ ఏవని భక్తులు, అందుకే దీని పేరు మోకాళ్ళ పర్వతం. కింద నుంచి పైకి నడకదారిని వస్తామని మనం ఎలా మొక్కున్నామో ఈ మోకాళ్ళ పర్వతాన్ని మోకాళ్ళతో ఎక్కుతామని కూడా కొంతమంది మొక్కుంటారు. మోకాళ్ళతోనా? అవునరా నాన్న. ఒరే మధు, నాకెందుకో మీ అమ్మ ఏదో ప్లాన్ చేసింది అంటేస్తుందిరా. అప్పుడు కార్తీక మాసంలో గుడిలో కూడా మన ఇద్దరికి అలాగే తీరుస్తుంది, ఇప్పుడు కన్ఫామ్ గా అంతకు మించి ఏదో ఒకటి ప్లాన్ చేసి ఉంటావురా. ఒరే నువ్వు ఉండరా, నన్ను భయపెట్టక. నానా మధు, మీ అమ్మగారు ఏంట్రా పోగండి నుంచి కళ్ళు తెరకుండా అలా దండం పెట్టించుకుంటున్నారు, కొంప తీసి మోకాళ్ళ పర్వతాన్ని నిన్ను మోకాళ్ళతో ఎక్కించేస్తారా ఏంటి? అదే సార్, నాకు భయం వేస్తుంది. ఒరే మధు బయలుదేరుతాం పద. పొద్దున్న లేదు ఎవరు మొహం చూసారా నాన్న? బతికిపోవేట్లేదు రేట్ కాళ్ళతో కాదురా నాన్న, మోకాళ్ళతో.
పొద్దున్న లేచి మీరెవరు మొహం చూశారు సార్? నేను మోకాల మీద వస్తానని మొక్కలేదురా నాన్న. జ్ఞానానందం కాలేజ్ లో సీట్ వస్తే నువ్వు తిరుపతి వస్తానని మొక్కుకున్నావు. నేను నిన్ను మోకాల మీద తీసుకొస్తానని మొక్కుకున్నాను రా నాన్న. నోరు మూసుకుని స్టార్ట్ చెయ్యి. గోవింద అందరూ మెట్లు కుంకాలు పసుపులు రాస్తుంటే వన్య మాస్టర్ ఏకంగా రక్తమే రాస్తున్నాడు రా. అవునరా మామ, భక్తి అంటే వన్య మాస్టరే. రే మీరు పదండి, వాళ్ళు వస్తారులే. నాన్నగారు ఇంకెన్ని మెట్లు ఉన్నాయండి? అగోడ్రా, ఆర్చ్ కనిపిస్తుంది కదా, అదే ఆఖరి మెట్టు. అదేనా? వచ్చింది రా మామ, వచ్చిందిరా. ఏంటి ఇప్పుడు ఎక్కడికి సరదాగా? ఇంకెక్కడికి, కళ్యాణ్ ఘట్కి వెళ్ళిపోవడమే. కళ్యాణ్ ఘట్ట? అగో అక్కడే ఉంది అయితే. అందరూ గుళ్ళే కదా. ఏం లేడీస్, మీ అందరూ గుళ్ళే కదా, మూడు కత్తిర్లా. సరే అయితే నేను చేయించుకోనరా, మూడు కత్తిర్లు ఇచ్చేద్దాంలే సరదాగా. కాదు, వన్యే మాస్టర్ వచ్చేంత వరకు ఆగుదామేంది సరదాగా. వన్యే మాస్టర్ నెత్తి అటు ఇటు వాటర్ ఫాల్స్ ఉండే మధ్యలో ఆనకట్టలా నీట్ ఉంటది, అతనికి ఎందుకు కళ్యాణ్ కట్ట? మీరు వెళ్ళి వచ్చేయండి. మీరు రారా? మా ఇద్దరు క్యారెక్టర్ ఏటో తెలుసుకోవడం అడుగుతున్నారు మీరు. అవుట్ ఆఫ్ ది స్క్రిప్ట్ డైలాగ్ లేకండి, ముందు మీరు వెళ్ళి పని ముగించుకొని వచ్చేయండి. తెలుగేనండి. గోవింద అనుకో అమ్మా. గోవింద. స్నానం చేశాక ఈ చందనం టాబ్లెట్ రాసుకో తమ్ముడు. దర్శనం టైం అయిపోతుంది, ఇంకా రాలేదండి వన్య మాస్టర్. నాన్నగారు మీరు చూడాల్సిందా, నడకదారి వైపు కాదు, ఈ రోడ్డు మీద చూడండి, అంబులెన్స్ మీద వస్తాడు. ఊరుకోరా, వచ్చేస్తాడులే. అమ్మా అయ్యా, తొందరగా నడరా నాన్న, టైం అయిపోతుంది. నడుస్తున్నాను ఉండే భాగ్యం. వన్య మాస్టర్ ముడుకులేటి స్టైల్ సినిమాలో లారెన్స్ లాగా అయిపోయి సార్. మోకాలు ఏంటి సార్ ఇలాగైపోయాయి? మెట్ల మీద మోకాలు సరిగ్గా మోపట్లేదని భుజాల మీద నుంచి నొక్కి చెందిన నాన్న. అమ్మ బాబాయ్, మొక్కును గట్టిగా నొక్కు పట్టుకున్నట్టున్నారు. సరే సరే, కళ్యాణ కట్టకి వెళ్ళి గుండు చేయించుకొస్తే స్నానం చేసుకుని దర్శనానికి వెళ్దాం. మా ఆవిడ నా గుండు బదులు ముడుకులు నీటికి సెక్సిందిరా నాన్న, ఇంకేటి చేయించుకుంటాను నేను గుండు. కత్తిరలు ఇచ్చి వచ్చేస్తాను, స్నానం చేసుకుని వెళ్ళిపోదాం. సరే సరే, తొందరగా వెళ్ళరండి. మీ ఇద్దరు గుళ్ళు భలే ఉన్నారా, ఎవరి గుండె అర్థం కావట్లేదు. రేయ్ దండం పెట్టుకుని పదా. గోవింద గోవింద, వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద. ఏంటి ఎవరికేం పాటలు రావేంటి, ఏదో పాట అందుకోండి. శ్రీ శ్రీనివాసం సీత పారిజాతం శ్రీ వెంకటేశం శిరసాస్వరామి. దీని తర్వాత నాకు వచ్చి అందుకోమంటారా? అందుక. ఏడేడు లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. నీ అబ్బ గుళ్ళో ఏం పాటలు రావి, ఏం పాటలు రావి? నాన్నగారు నాన్నగారు, రెండు ఒకటే టీవీ అవడం వల్ల కన్ఫ్యూజన్ అయిపోయానండి. కుడుకు వచ్చిన అలా గుంట్ల మీద పడి చల్లారిపోతున్నాడు కుంట బాబుడు. పరు తీస్తున్నావు కదరా, పరు తీస్తున్నావు కదరా. సారీ అండి సారీ అండి, ఏజెంట్ గారు మీరే పాడండి. ఈ రోజు బాగా ఎక్కువ రద్దీగా ఉందండి. అమ్మా వెయిటింగ్ హాల్ లో తోసేస్తున్నాడా, ఇంకెంత పంపిస్తాడో ఏటో దర్శనానికి. ఓన్లే అండి కూర్చోవడమేగా, తినడానికి తాగడానికి ఏదో ఒకటి ఇస్తారు సరదాగా. ఎవరన్నా ఎదుగుతున్నా? కోమలి గురించి రా. ఇంకెక్కడ కోమలి, వాళ్ళ నాన్న దాన్ని పట్టుకొని పక్క కంపార్ట్మెంట్ లో వెళ్ళాడు. ఏట్రా రెండు రోజులు అవుతుంది కోమలితో మాట్లాడడమే కుదరట్లేదు. నీకు టైం వస్తుంది లేదా మామ, కదా సాంబార్ అన్నం పెడుతున్నారు తెచ్చుకొని తిన్నాం. అరే ఇప్పుడు ఏమైందని ఎందుకు అలాగున్నావు? నాతో అసలేం మాట్లాడకు నువ్వు ఇప్పుడు. అలా కాదే, నేను చెప్పేది ఒకసారి విను. ఇంకేం మిగిలిందని నువ్వు చెప్పేది నేను వినేది? అది కాదు, ఈ గుడిలో ఎందుకు ఇప్పుడు గొడవ? అదే గుడిలో ఎందుకు ఇప్పుడు డిస్కషన్ అని. ఇది కాదు ఇందాక నువ్వేదో అన్నావు గొడవ అని. అరే నా ఉద్దేశం అది కాదు,
నీ ఉద్దేశం అది కానప్పుడు ఆ మాట ఎందుకు వచ్చింది? అంటే నేను గొడవ చేస్తున్నాననే కదా అన్నావు ఆ మాట. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? ఏంటి నా మాటలు నీ కరుపులా వినిపిస్తున్నాయా? పెళ్ళవుకుందేమో, బేబీ యూ హ్యావ్ ద స్వీటెస్ట్ వాయిస్ అన్నావు. పెళ్ళయ్యి ఒక్క రోజు కూడా అవ్వలేదు, అప్పుడే నా మాటలు నీకు రాక్షసులా వినిపిస్తున్నాయా? నేనెప్పుడు అన్నా నేను రాక్షసని? అంటే రాక్షసులే కదా ఇలా అరుస్తారు. ఇది రియలైజేషన్. ఓసే కూల్ అవ్వే, అందరు మనల్ని చూస్తున్నారు. చూస్తారు చూడరేంటి, నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి. రామచంద్రప్రభు, నేనేం చేశానే? అబ్బా ఏడ్రమైసే, మన దర్శనం దివి దివి దీపావళిలో అయిపోద్ది అన్నాడు వన్య మాస్టర్. 3 గంటల నుంచి కంపార్ట్మెంట్ లోనే తిప్పి తిప్పి పిప్పు చేస్తున్నారు కదరా. నువ్వు నీ సాంబార్ అన్నావు, నువ్వు ఇప్పటికీ 7 సార్లు తిన్నావు, చాలా ఎట్రా? దిష్టి పెడుతున్నావు ఇప్పుడు నువ్వే. ఉండరా బాబు, దిష్టి లేదు గిష్టి లేదు, బోర్ కడుతుందని బాధపడుతుంటా. తిరుపతి అని చెప్తే నేనేమని వద్దంటానా? దానికి ఊటీ అని అబద్ధం ఎందుకు చెప్పడం? ఎక్కడో మన కంటెంట్ ఫిమేల్ డబ్బింగ్ చెప్తున్నట్టుంది. అలా కాదే, పెళ్ళయ్యాక నీతో తిరుపతికి వస్తానని మొక్కున్నాను. సరే మరి ఆ విషయం చెప్పొచ్చు కదా నాకు. రమేష్, అక్కడ ఏదో గొడవ అవుతుంది, ఈ కంపార్ట్మెంట్ లో మనకి టైం పాస్ అవ్వాలంటే వాళ్ళ గొడవని గోలిసోడ పొంగించేయాలరా. నువ్వు అబ్బాయి పక్కన కూర్చొని మాట్లాడు, నేను అమ్మాయి తరఫున కూర్చొని మాట్లాడతాను. గేట్లు తెరిచేంత వరకు ఆడియన్స్ సీట్లలోంచి లెక్కకూడదు, పెళ్లి పెద్దలు అయిపోదాం పదరా. అక్క ఏమైంది? అక్క ఊటీ అని ఏదో అంటున్నావు. ఎవరు తమ్ముడు నువ్వు? నువ్వు నాకు రాఖీ పండుగ రోజు రాఖీ కట్టకపోయినా నేను ఏదో జన్మలో నీకు బాకీ ఉన్నట్టున్నానక్క, అందుకే ఆ శ్రీనివాసుడు మన ఇద్దరిని ఇలా కలిపాడు. నువ్వెవడరా? ఏటక్క బావకు బొత్తిగా వరసలు తెలియనట్టున్నాయి. ఎవడ్రా నువ్వు? అరిసిమోకం వేసుకుని మా అన్నకి వరసలు నేర్పిస్తున్నావా? ఇంతకీ నువ్వేవడివిరా? అన్నమయ్యలో ఉన్న అన్నయ్య నువ్వే కదన్నయ్య, అందుకే నేను అన్నయ్య అని పిలుస్తున్నాను. అన్నయ్య ఏమైందక్క, వాట్ హ్యాపెన్? ఇందాక ఊటీ అని ఏదో అంటున్నావు. బావు ఊటీ తీసుకెళ్తానని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడా? అవునరా తమ్ముడు. పాపం అక్క, సో సాడ్. నిన్న ఇలా చూస్తుంటే నన్ను నేను మిర్రర్ లో చూసుకుంటున్నట్టుంది అక్క. అయినా మీ గురించి మాకెందిరా, అన్నీ ఏం చేసినా ఒక అర్థం పరమార్థం ఉంటదరా. మీలాంటి మూర్ఖులకి అవేం అర్థం కావు. మా ఇద్దరినే మూర్ఖులు అంటావు నువ్వు. అక్క నీకేం వినిపించట్లేదా? బావు చూడు, వాడి చేత ఎలా అనిపించాడు. సంపాదిస్తున్నాడని పొగర్రా తమ్ముడు. నెక్స్ట్ మంత్ నా ఆఫర్ లెటర్ రాని, ఒక్కదాన్నే వెళ్ళిపోతాను హనీమూన్ కి. ఒక్కదాన్ని వెళ్తే హనీమూన్ ఎందుకు అవుద్ది? అక్క ఎక్కడికి వెళ్తావు? అక్క ఇంకెక్కడికి రా, ఊటీయే. చిన్నప్పటి నుంచి నాకు ఊటీ చూడాలన్న కోరిక అక్క, నన్ను కూడా తీసుకెళ్ళిపో అక్క. ఆ సరే రా తమ్ముడు. రే మీరు నెక్స్ట్ మంత్ వరకు ఆగాలి, మా అన్నయ్య నేను ఈ మంత్ వెళ్ళిపోతాం. చూసా అక్క, నిన్ను తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళదు కానీ నీ మంత్ తీసుకెళ్ళిపోతాడట. ఎవడాడు ఆడు నాకన్నా ఎక్కువ నీకు? అక్క నువ్వేం లా చదివేవాడు అక్క, అని కోసం అడుగుతున్నావు? మా అక్కలు ఆయన అవ్వాలంటే లా చదవాలేట్రా, నాలుగు బుక్లు తిరిగితే చాలు. తమ్ముడు నువ్వు ఆగు. సరే గానీ కళ్ళు మూసుకో, నీకు సర్ప్రైజ్ ఇస్తాను. అనియా మొన్న నెలగా ఏదో ఊర్లో అమ్మాయి కళ్ళు మూసుకో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి పేరుకు వచ్చిందట. తిరుపతికి వచ్చి ఏకలు గోయించుకోవాలి కానీ పేకలు గోయించుకోకూడదు. ఎయిర్ లైన్స్ లో ఉండాల్సిన హెడ్ లైన్స్ లో ఎందుకు చెప్పు? అవునా తమ్ముడు? ఇక మా తమ్ముడు చెప్పాడు నేను కళ్ళు మోయను. చీ, నేను చెప్పిన ఏ పని చేయట్లేదు నువ్వు. ఊరు ఎలాగైనా విడాకులకు అప్లై చేద్దాం. ఇడాకలా జయమ్మ, వీళ్ళెవరో ఇడాకలు అంటున్నారు. ఎవరురా అది? ఎవరంటే మీరు? కళ్ళు కనపడటం లేదురా గుంట పాపడ. నేనురా జయమ్మని. భలే ఉంది కటౌట్, మా భాగ్యం గానీ ఇక్కడ లేకపోయి ఉంటే ఈవిడతో కలిసి బ్యాగ్ సర్దిద్దును. ఈ కోతిగాళ్ళు ఇద్దరు అక్కడ ఉన్నారంటే ఏదో ఎదో పని చేసి ఉంటారు. వాళ్ళని గట్టిగా నలిపి ఈవిడతో చేయగలిపేద్దాం. ఎవరా ఎవరా ఇక్కడ ఇడాకులో నలిసింది? ఇగో మా ఆవిడ. ఏమమ్మి తిన్న తరగడం లేదే? ఇంటి ద్వారానికి కట్టిన మావిడాకులు ఇంకా ఎండలేదు, అప్పుడే విడాకులు అంటుందండి. నువ్వు ప్రాస మీద చేసిన కాన్సన్ట్రేషన్ ఈ పాప మీద చేస్తుంటే విడాకులని ఎందుకంటది? మీరెవరా? వీళ్ళ పెళ్ళకి మావిడాకులు మీరే కట్టినారా? అక్క టూ మచ్ అవమానం గోయింగ్ హియర్ అక్క, యూ హ్యావ్ టు ఇంటర్ఫియర్ వితౌట్ ఫియర్. ఆడు మా తమ్ముడు. పదికో పాతికో అమ్ముడు పోయినట్టున్నాడు, ఈ తమ్ముడేట్రా? అక్క స్తంభం స్పాట్ లో లేదు కానీ గుద్దుకొని డెడ్ అయిపోయాడు తెలుసా నేను. దారుణమైన అవమానం ఇది. దుక్కెళ్ళు అక్కడే ఉంది స్తంభం. అరిసిముఖం వేసుకొని అరుసుకొని వచ్చేస్తాడు. నూడక్క జిల్లాలో అందకండి మేడం, నేను నన్ను పట్టుకొని అరిసిముఖం అంటారా? ఉత్తరాంధ్రకే వన్నండోళ్ళి హీరో మా వన్య మాస్టర్. అందుకేనేటి ఈ మధ్యన సినిమాలు ఎటు రావటం లేదు అక్కడ నుంచి? రేపు మే 6 తారీఖున రిలీజ్ అవుతున్నాడు జయం పంచాయతీ, మా ఉత్తరాంధ్ర వల్ల తీసారా సినిమా. పంచాయతీ అవుతుంటే మధ్యలో పట్టపుర వేసుకొని నీ ప్రమోషన్ ఏంట్రా? పచ్చడేసేస్తాను నిన్ను పక్కెళ్ళ.
మరి మామా ఇందాకలు వన్యా మాస్టర్ ముడుకులే సెక్సారా, ఈవిడొచ్చి మొత్తం సెక్సింది. పొరవంతా పోయింది. రెండు పారాసెటమాల్ టాబ్లెట్లు వేసుకుని పడుకుని పోవాలి. ఇటు చూడు నీ సమస్య ఏంటి చెప్పు. ఊటీ తీసుకెళ్తానని చెప్పి తిరుపతి తీసుకొచ్చాడు. అదెంత మోసం చెప్పండి. ఇప్పుడే అబద్ధాలు ఆడితే తర్వాత ఇంకెన్ని ఆడతాడు. ఆ పిల్లోడు అబద్ధం ఆడినా నిన్నే కదా తీసుకొచ్చాడు. ఇంకెవరినో తీసుకొస్తే సరిపోయింది నీకు. తిరుపతికి వచ్చినారంతే అది మీ బాగు కోసమే కదా. ఆహా మాకు ఊటీయే కావాలి. బట్టలు కూడా తీసుకొడతాను నా కొడక. పెళ్ళంతే ఏళకులం అయిపోయింది మీకు. తాళ్ళంతే తేలికైపోయింది అందరికి. ఇష్టం ఉన్నప్పుడు ఉంచుతున్నారు, లేకపోతే తీసేస్తున్నారు. ఆ పిల్లోడు పెళ్ళైన వెంటనే మొదటి ఇక్కడికే తీసుకొచ్చినాడంతే కాపురం సల్లగుండాలనే కదా. అది అర్థం చేసుకోవడం మానేసి ఈడాకులు ఏపాకులు అంతవు. అది కాదు ఊటి. సంసారం అన్న తర్వాత చిన్న చిన్న అబద్ధాలు చెప్తారు. మాటి మాటికి చెప్పకబ్బాయి. ఇదంతా మన మంచికేనని అర్థం చేసుకుంటే జీవితం అంతా సంతోషమేనే పిల్ల. ఇంకోసారి ఈడాకులు గిడాకులు అని ఆలోచించినావు అనుకో మామూలుగా ఉండదు. చెప్తాను కూక కూక. అక్కడ సాంబారాన్న విత్తనారు పదరా. ఒరే కోతి రాయిట్ దుక్కు రా. చెప్పు చెయ్యమ్మా. నువ్వే కదరా ఈ గొడవలకి బోకరు. అప్పుడప్పుడు జోకర్లా ప్రవర్తిస్తాను గానీ బోకరేటండి. గేట్లు తీసేంత వరకు గోల చేసినావు అనుకో పిండం పెట్టేస్తాను నీకు. చెప్తాను జయమ్మ పంచాయతీ అంటే పంచాయతీ పెడతది అనుకున్నారా? తప్పు చేసినోడి తాట కూడా తీస్తది. పలక కుక. గేట్ తీసారా నాన్న, దర్శనానికి పదండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక సార్, డెడ్ బాడీ ముందు దీపంలోకి వెళ్ళిపోతుంది ఫేస్. గుళ్ళో మైలు మాట్లాడతావు ఇట్రా నాన్న, బయలు వచ్చి పోగలవు. లెంపలేసుకో. అదేలేండి సార్, మొహం ఎందుకు అలా వెళ్ళిపోతుంది అని అడిగాను. దర్శనం చాలా దివ్యంగా అయిందిరా నాన్న. ఆ స్వామిని చూడడానికి నా రెండు కళ్ళు చాలేదనుకో. మీకైతే ఎన్ని కళ్ళు ఉన్నా చాలండి. ఇంతకీ ఏమని మొక్కున్నారు సార్? ఏవేవో మొక్కించుకుందామని వెళ్ళాను నాన్న. ఇలా మొక్కుందాం అనుకునే లోపు ముక్కు పట్టుకుని లాగి సార్ పక్కి. ఇంతకీ మీరేం మొక్కున్నారా మరి? మమ్మల్ని అయితే అక్కడే ఉంచారేటి సార్, మీలాగా పక్కతో వచ్చారు. కానీ ఏ మాటగా మాట్లాడారు నాన్న, అసలు ఎన్నిసార్లు తిరుపతి వచ్చినా అతని రూపం మాత్రం గుర్తుండదు మనకి. అది మాత్రం నిజం సార్. బయట 10 రూపాయలు ఇస్తే నామాలు పెడతారు కదరా, నువ్వెందుకు రా పర్మనెంట్ నామాలు పెట్టించుకుంటున్నావు. ఈడేట్రా, ఎక్కడే ఆరిపోయేలాగా ఉన్నాడు. నువ్వు ముందేటైందో చెప్పు. ప్రాబ్లం నీదైతే సొల్యూషన్ ఇస్తాను, నువ్వే ప్రాబ్లం అయితే వదిలేస్తాను. బిగినింగ్ నుంచి చెప్పమంటారా, షార్ట్ కట్ లో చెప్పమంటారా? బిగినింగ్ నుంచి ఎందురా బాబు, ఇందాక నుంచి క్యూలో బిగిసిప్పాం, షార్ట్ కట్ లోనే చెప్పు. ఎప్పటి నుంచో నాకు తీరని కోరికలు ఎన్నో ఉన్నాయిరా. కొండంత భక్తితో కొండెక్కి స్వామిని తరిమి తీరా చూసి నా ముక్కులన్నీ ఎలాగైనా తీర్చి స్వామి అని కోరుకుందాం అనుకున్నాను రా. గుళ్ళో స్వామికి ధ్వజస్తంభం ఒకటే అడ్డా అనుకున్నాను. లోపలికి వెళ్ళాక వన్య మాస్టర్ కూడా అడ్డిచాడు రా నన్ను. అసలు నాకేమీ కనిపించలేదు, అందుకే ఈ గోడను గుద్దుకొని ఆ స్వామి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఒక అనంత ఆల్వార్, ఒక అన్నమయ్య, ఒక హాతీరామ్ బాబా, వాళ్ళ జాబితాలోకి చేరిపోదాం అనుకుంటున్నాడు బొడతడు. మీకన్నీ కామెడీగానే ఉంటాయి, నా భక్తి మీకేం అర్థం వద్దులే. ఆ వెంకటేశ్వర స్వామికి అర్థమైతే చాలు. ఏంటి పిల్లలా, మేము పిల్లల్లా కనిపిస్తున్నాం నీకంటికి? మా బొడతాడంటే ఓకే, మేమందరం యూత్. సరే యూత్, ఏమిటి మీ సమస్య? మాకేటి సమస్య లేదు, మా బొడతడికే దర్శనం సరిగ్గా అవ్వలేదు పాపం. గుళ్ళో స్వామికి ధ్వజస్తంభం ఒకటే అడ్డు అనుకున్నాను, లోపలికి వెళ్ళాక మా వన్య మాస్టర్ కూడా వచ్చాడని బాధపడుతున్నాడు. అయితే మళ్ళీ దర్శనం చేసుకుంటావా? ఏడు తీసుకెళ్లేదు, లోపల ఒక్క సెకండ్ కూడా ఎవరిని నించనివ్వట్లేదు. ఇలాగంటే అలా బయటికి తోసేస్తున్నారు. అలాంటిది బయట ఉన్న వాళ్ళు లోపల రానిస్తారా? మీరెవరు రారా? మాకంత భాగ్యం వద్దులే, ఈయన్ని తీసుకెళ్ళి చూద్దాం.
విధంగానే తీసుకెళ్లిపోతున్నట్టు ఉన్నారా, మనం కూడా వెళ్దాం పదరా. పొరపాటున అక్కడ కాసేవాళ్ళు బాధిస్తారు అనుకో, అనవసరంగా బ్యాడ్ అయిపోతాం. ఆయన ఒకవేళ దర్శనం చేసి తీసుకొచ్చారు అనుకో, ఓ 150 ఇచ్చి మనల్ని కూడా తీసుకెళ్ళిపోమని చెప్దాం. అసలు అలా ఎలా తీసుకెళ్లిపోయావయ్యా బాబు, నిన్న ఎవరు అట్లేదేటి? మరి మామ ఇక్కడ గైడ్ అయి ఉంటారా? నిజమే, సరిగ్గానే చెప్పావు. ఈ తిరుమల మొత్తానికి మార్గదర్శిని నేనే. అదే కదా, లేకపోతే అంత సులాగ్గా ఎలా తీసుకెళ్లిపోతారా? ఎరా నానా, అక్కడ ఏంటరా డిస్కషన్? సార్, ఇతను ఎవరో తిరుపతిలో ఫేమస్ గైడ్ అట, మన వాళ్ళందరినీ మళ్ళీ దర్శనానికి తీసుకెళ్తాను అంటున్నాడు. మన వాళ్ళందరూ పట్టుకొని వచ్చాను చెప్తానే. ఇదో గురు, మళ్ళీ తీసుకెళ్తావు కదా, మా వాళ్ళందరినీ వచ్చామంటున్నాను. ఏదైనా ఒక్కసారే ప్రాప్తి. 150 ఇస్తాంలే. 150 కాదు, నాకున్న అప్పును తీరుస్తానంటే తీసుకెళ్తాను. అప్పు తీర్చాలా? ఇంకెందుకు, ఈ 7 కొండలు రాసి ఇచ్చేస్తాను, తీసుకో. ఏట్రా నానా, ఏటంటున్నారు వినపట్లేదు నాకు. అది కాదు సార్, ఇతను ఏడ్రా మహేశా గైడ్. ఎవరమ్మా, కనిపించట్లేదు. నాకు మాత్రం మంచి దర్శనం చేయించాడ్రా. నీకెక్కడో చూడుందరా పుడతా. ఉంగరాలు చుట్టాలకి మొత్తం అన్ని చుడలేరా? గుండు పింగాణిలా నున్నగుందే, పగిలిపోద్దు పద. నానా, లడ్డూల కౌంటర్ బోర్డు ఎక్కడ ఉంది చూడు. సార్, అవ్వండి సార్, లడ్డూల కౌంటర్ అటువైపు ఉంది. ఎక్కడ కూడా క్యూ ఏట్రా నానా. నానా, నాకు మొత్తం 20 లడ్డూలు కావాలి నానా. రే, అన్నోటి ఎందుకే భాగ్యం, విజయనగరంలో నువ్వు కూడా కౌంటర్ ఇట్టవే. నానా, ఎక్కువ మాట్లాడితే రిటర్న్ కూడా మోకాల మీద తీసుకెళ్లిపోతాను నిన్ను. ముందు నేను చెప్పిన పని చెయ్యు. ఏటమ్మా రే, బెదిరిస్తున్నావా? నువ్వు అలాగే మోకాల మీద తీసుకెళ్ళాను, నేను అవిటివాడిని అయిపోతే జీవితాంతం ఆవదో రాసుకుంటూ కూర్చోాలి నువ్వే. నాకెందుకు నానా రే అంత కర్మ? నిన్ను ఏ ఓల్డేజ్ హోమ్ ఓడికో ఇచ్చేసి మంచి ఎంగేజ్ లో ఉన్నోళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకుంటాను. ఇది చాలా పెద్ద మోసం రా నానా. పెళ్లి చూపుల్లో నీ పేరు భాగ్యం అని చెప్పగానే నాకు దొరికిన భాగ్యం అనుకున్నాను, నువ్వు నా అభాగ్యం. ఓవర్ యాక్షన్ చేయకురా నానా. వెయిటింగ్ హాల్లో నీ మాటలన్నీ నేను విన్నాను. భలే ఉంది కటౌట్. మా భాగ్యం గానీ ఇక్కడ లేకపోయి ఉంటే ఈవిడతో కలిసి బ్యాగ్ సర్దిద్దు. నేనున్నాను. అదేదో సరదాగా అన్నాను నానా. నేను మాత్రం సీరియస్గా నానా రే. నువ్వు వెళ్ళి ముందు లడ్డూలు పట్టుకునిరా. మా ఆవిడ టికెట్ మీద ఒక లడ్డు ఫ్రీ అవుతుంది, నా టికెట్ మీద ఒక లడ్డు ఫ్రీ అవుతుంది, ఇంకా 18 లడ్డూలు సర్దాలి, 1 50 రూపాయలు అట. ఏటి సేద్దాం? ఈ ఏజెంట్ గారిని వెళ్ళి అడుగుదాం. నానా ఏజెంటే. ఏమైంది గురువు గారు? నాకు మొత్తం 20 లడ్డూలు కావాలరా నానా. నా టికెట్ మీద ఓ లడ్డు ఫ్రీ అవుతుంది, మా ఆవిడ టికెట్ మీద ఓ లడ్డు ఫ్రీ అవుతుంది, ఇంకో 18 లడ్డూలు నువ్వు కొనిసి ఇచ్చావంటే సంపూర్ణంగా తిరుపతి ట్రిప్ కంప్లీట్ అయిపోద్ది. ఫ్రీగా వస్తే పేడ కూడా నాకేసినట్టుకున్నారు కదా సార్ మీరు. ఇలాంటి తీర్థయాత్రలకు వచ్చినప్పుడు భక్తికి ముక్తికి భుక్తికి మనమే డబ్బులు పెట్టుకోవాలి. ఇలా వేరే వాళ్ళ డబ్బుల మీద పడి వెళ్ళిపోదాం అనుకుంటే పుణ్యం పక్కింటోడి కెరిక, పైపెచ్చిన పాపం తగులుకుంటది మీకు. నేను శాపాలు పెట్టట్లేదు సార్, మీ మంచి కోసమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను. నా శాపాలే కానీ ఫలించినట్టుగా అయితే మీరు ఎంతవరకు వస్తారేంటి? ఏడేటి, మెల్లమెల్లగా మోడలేషన్ మార్చేస్తున్నాడు, వేరే దారి ఏదైనా ఎత్తుక్కోవాలి. 50 లడ్డూలండి సరదాగా. ఇదేంటి 50 లడ్డూలా? అన్నిటి చేసుకుంటా, దారి పొడిగా అమ్ముకుంటూ వెళ్ళిపోతావా ఏంటి? మా ఊరంతా పంచాలి కదండి సరదాగా. ఇదేంటి ఊరంతా పంచేతాడట? సరే సరే, 2500 ఇవ్వండి. బాబు నెక్స్ట్. మా ఇంటిలో పాది 4 వచ్చామండి, 4కి 4 లడ్డూలు వచ్చాయి. ఆ 4 లడ్డూలు ఇంటికి తీసుకెళ్లి ఉండజేసి అందులో అటుకులు తిండిపప్పు పటికి బెల్లం వేసి 4 కేజీలు చేస్తాం. 4 కేజీలు చేస్తాం. అందరికి పంచడానికి సరిపోతాయిలేండి. ఈ అరమొక్క ఇక్కడ ఇస్తే ఇక్కడే తిందామని. ఇదే నా మొత్తం సర్వీస్ లో అరమొక్క అడిగిన ఎవరిని చూడలేదయ్యా. ఇదిగో ఈ అరమొక్క మిగిలింది, ఫ్రీగా పట్టుకెళ్ళిపా. ఆహా, ఆ వెంకటేశ్వర స్వామి వచ్చి ఫ్రీగా ప్రసాదం ఇచ్చినంత ఆనందంగా ఉందండి. ఇచ్చేయండి ఇచ్చేయండి. ఇదేంటి ఈ అరలడ్డు కోసం వెంకటేశ్వర స్వామి దిగి రావాలా? 18 లడ్డూలు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలరా నానా? తీసుకో తీసుకో రే, ప్రసాదం రా అని కూడా తిను. ఇక్కడ ఎందుకురా, ఇంటికి వెళ్ళిన తర్వాత తిందాంలే. ఊరుకోరా బోళ్ళ లడ్డూలు ఉన్నాయి తిన్ను. ఐడియా. అయ్యో పాపం, అడుక్కునేవాడులా ఉన్నాడ్రా, ఈ లడ్డు తీసుకోండి. యాహూ, 18 లడ్డూలు వచ్చారా నానా.
భాగ్యం భాగ్యం. ఇగోరా నాన్న, మొత్తం 20 లడ్డూలు. తెచ్చావా నాన్న? ఏమిరా ఇదేంటినారా రే, లడ్డూల సైజులు తేడాగా ఉన్నాయి. నేనేమన్నా మిసన్ ఏంటి అన్ని ఒకలాగా చుట్టడానికి? చుట్టడం ఏంటి నాన్న రే? మిసన్ ఏదో ఫాల్ట్ వచ్చి ఉంటది అంటున్నాను. ఇదేంటి నాన్నగారు, అందరూ ఫుల్ లడ్డూలు తెస్తుంటే మీరు అర లడ్డు తెచ్చారు. ముందు సేయి పట్టి తినరా సార్, ఇక్కడే టైం అంతా అయిపోతుంది. ఇంకా కాణిపాకం, కాళహస్తి, విజయవాడ ఎప్పుడు వెళ్తాం? బయలుదేరమా? అదే నాకు డౌట్ బాబు. ఏజెంటే గురువు గారు. ఏంటి ఇంకా బయలుదేరమా? అదే చెప్దాం అనుకుంటున్నాను సార్, సుమో బుక్ చేస్తాను. ఇంకా డైరెక్ట్ గా కాణిపాకమే. పదండ్ర నాన్న, సుమో వచ్చిందట. భలేగుంది సుమో, డ్రైవర్ పక్కన సీట్ మాత్రం నాదేనా మరి. మిగతా వాళ్ళందరూ ఎలా కూర్చుంటారు అలా కూర్చోండి. భాగ్యం, నువ్వు ఈ సుమో ఎక్కిపోరా నాన్న. మీ ఫ్యామిలీ కూడా ఇదే సుమో ఎక్కిపోండి, కరెక్ట్ సరిపోతాం. మిగతా వాళ్ళందరూ వెనకాల వచ్చే సుమోల మీద వస్తారు. వెనకాల వచ్చే సుమోలా? ఇంకేం సుమోలు? అదేట్రా నాన్న, పాతికి మంది వెళ్ళాలంటే మినిమం 3 సుమోలైనా ఉండాలి కదరా నాన్న. 3 సుమోలా? ఇదేమైనా బీబి వినాయక్ సినిమా బడ్జెట్ అనుకుంటున్నారా? మీరు ఇచ్చే బోర్డు 3,000కి 3 సుమోలు దింపాలి. నేను అందరం ఈ సుమోలోనే వెళ్ళాలి. ఒక్క సుమోలో పాతికి మందా? అదేలా కుదురుతుందిరా నాన్న. నేను కుక్కుతానుగా. ఈడెవడు? డ్రైవర్. నాకు ముందే డౌట్ వచ్చింది సరదాగా, మనం ఇచ్చే 3,000కి ఇది ఇన్ని ఊర్లు ఎట్ట తిప్పేస్తాడా అని. ఇప్పుడు సరిపోయిందిగా సరదాగా. అయ్యో బాబోయ్, నడ్డి ఇరిగి పెట్టట్టుందిరా నాన్న. సార్ మాకేంటి సార్ ఇది? గతకల దగ్గరైనా కొద్దిగా స్లోగా వెళ్ళమనండి సార్, గువ్వ గుంతలక్కడ అయిపోతుంది. అడికి ఏంటి చెప్దామన్నా నాకు ఊపిరి ఆడట్లేదురా నాన్న. అబ్బా ఈ టైంలో ఎవడరా బాంబు వేసింది. ఇది మాత్రం పక్కన బుడతలే సార్. రేపు బుడత చచ్చిపోయే పొజిషన్ లో ఉంటే ఇంకా చంపేస్తాం కదరా. ఎవడో నా పొట్ట నొక్కేస్తున్నాడు రా, గ్యాస్ ఆపుకోలేక బయటకు వచ్చింది. నాన్న ఏజెంట్ ఇంకా ఎన్ని కిలోమీటర్ల నాన్న? జస్ట్ 50 కిలోమీటర్లే సార్, ఇంకో గంటే. 50 కిలోమీటర్ల గోవిందా. కాణిపాకం వచ్చేసింది, దిగండి. నువ్వే కదరా నాన్న కుక్క, నువ్వే బయట తీయ. మెల్లగలాగరా నాన్న. ఎందుకు సార్ అంత ఇబ్బంది పడుతున్నారు? మొన్న ఇదే సుమోలో 40 మందిని కుక్కాను. 40 మందినా? నువ్వు వదిలితే ఇండియా మొత్తాన్ని కుక్కేస్తావులేరా బాబు. ఒరే మధు, ఆ వినాయకుడికి బాగా చదువు రావాలని దన్నం పెట్టుకో. సర్లే అమ్మా. స్వామి, ఈ మధ్య నైట్ అస్సలు నిద్ర పట్టట్లేదు. కొంచెం మంచిగా నిద్ర పట్టేటాడు చూడు స్వామి. సిగ్గులేదురా నీకు? అదే స్వామి, నిద్ర పట్టకుండా బాగా చదువుకునేలా చూడు స్వామి. కవరింగ్లు చేయకు. నాయనా తీర్థం తీసుకోండి. కొంపర నీళ్ళ స్వామి? కాదు నాయన, బావి నీళ్ళు. పంచలేయకండి స్వామి. పంచలేమిటి నాయన, లెంపలేసుకో. ఇక్కడ స్థల పురాణం తెలియదా నీకు? చెప్పండి పంతులు గారు, పిల్లలు తెలుసుకుంటారు. పూర్వం 3 అన్నదమ్ములు ఉండేవారు. అందులో ఒకరు మోగవారు, ఒకరు గుడ్డివారు, ఒకటి చెవిటివారు. ఆ ముగ్గురికి కలిపి కొంత పొలం ఉండేది. ఆ పొలానికి నీరు కోసం ఒక నుయ్యి ఉండేది. ఆ నుయ్య ఒకరోజు ఎండల వల్ల ఎండిపోయింది. అప్పుడు ఆ నుయ్యని ఇంకా లోతుగా తవ్వుదామని ఆ 3 అన్నదమ్ములు తవ్వడం మొదలు పెడతారు. అలా తవ్వుతూ ఉండగా వాళ్ళ గడ్డపారికి ఒక రాయి తగులుతుంది. ఆ రాయిని బయటికి తీద్దామని గడ్డపారతో బలంగా కొడతారు. వెంటనే ఆ రాయి నుండి రక్తస్రావం జరుగుతుంది. ఆ రక్తాన్ని తాకిన ఈ 3 అన్నదమ్ములకి అవిటితనం పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు. అప్పుడు ఆ బావిని ఇంకా తవ్వుదామని ప్రయత్నిస్తారు. అప్పుడే బయటపడింది ఈ స్వామివారి విగ్రహం. స్వామివారు స్వయంభూగా వెలిశారని తెలుసుకుని జనమంతా తండోపు తండాలుగా బావి దగ్గరికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి అభిషేకం చేయడం మొదలుపెట్టారు. ఆ కొబ్బరి నీళ్లు ఊరంతా ప్రవహించాయి. కాణి అంటే ప్రవహించడం, పాకం అంటే నీళ్లు. అందుకే స్థలానికి కాణిపాకం అని పేరొచ్చింది. స్వామివారు ఇప్పటికీ కూడా నూతులనే ఉంటారు. గడుస్తున్న కాలం కొద్దీ స్వామివారి విగ్రహం అంచులంచులుగా పెరుగుతూనే వస్తుంది. ఏ పిసా, ఏ పిసా.
ఏరా నానా ఎందుకు కొట్టావు? ఇది 50వదరా భాగ్యమా? ఏ పిసా ఏటి చెప్పు ఇప్పుడు. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది నాన్న రే. ఏటమ్మారయ్య అది? మొదటి 50 ప్లెయిన్ గ్రౌండ్ మీద కొట్టావు కదా, మిగతా 50 నీ ప్లే గ్రౌండ్ మీద కొడితే బాగుంటది అనిపిస్తుంది. ఏట్రా నాన్న, ఏటైంది నీకు? దారిలో గట్ట అరుంధతి సినిమా చూసావేటి? తీర్థయాత్రలకు వచ్చిన తీవ్ర వల్ల తేరేయో. అది కాదు నాన్నారై, ఉట్టి నేల మీద కొడితేనే నీకింత పుణ్యం వస్తే, నీ నెత్తి మీద కొడితే ఇంకెంత పుణ్యం వస్తుందో ఆలోచించరా. ఈ జన్మకి పుణ్యం చాలలేరా నాన్న, నువ్వు వెళ్ళి నీ దన్నాలను పెట్టుకో, నాకు ఎవరికాయలు నేను కొట్టుకుంటాను. అబ్బబ్బా జస్ట్ మిస్ సార్, లేకపోతే జేజమ్మలాగా జేజనాయన అయిపోతారు మీరు. నిజమేరా నాన్న, సరే సరే కరెక్ట్ టైంకి వచ్చారు మీరు. కొబ్బరికాయలు కొడతా లెక్కెట్లేకపోతున్నాను, నేను కొడుతూ ఉంటాను, మీరు లెక్కెట్టండి. ఇప్పటికీ 50 కొట్టాను, 51 నుంచి లెక్కెట్టండి. సరే సార్. ఎవరు నాన్న రెడీచ్చా? రెడీ సార్. ఏ పిసా, 51 52 53 44 45 46 46 ఏట్రా నాన్న. సార్ కరెక్ట్ గానే కౌంట్ చేస్తున్నాం సార్, డిస్టర్బ్ చేయకండి, మీరు కంటిన్యూ చేయండి. ఇందాకలే 50 అని చెప్పాను కదరా నాన్న, మళ్ళీ 46 తెచ్చారేంటి మీరు? ఇందాకలే 50 అని చెప్పారా? చచ్చా లేదు సార్, 40 అనే చెప్పారు మీరు. సరిపోయింది, ఈయన టీచింగ్ ఈయనకే ఇచ్చింగ్లా తయారైంది. సరైన గురు శిష్యులు. నా బుద్ధి తక్కువే మిమ్మల్ని పిలిచాను నాన్న. నా మానాన్ని నేను లెక్కెట్టుకుంటూ కొట్టుకునేవాడిని, మాన చేదారా కూడా సిక్కులెట్టి సార్ రకాలరా మీరు. వెళ్ళి మీ పని చూసుకోండి. లేదు సార్, లేదు సార్, ఈసారి కరెక్ట్గా లెక్కెడతాం, మొదటి నుంచి కొట్టని చెప్తాను. ఏంటి మొదటి నుంచి కొట్టాలా? కాయ 30 రూపాయలు అంటారా నాన్న? ఎక్కడి నుంచి దొబ్బుకురమ్మంటారు నా డబ్బులు? మీరు వెళ్ళి మీ పని చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను. స్వామి వినాయక చెవించు స్వామి, 50 నుంచే కంటిన్యూ చేస్తాను. ఏ పిసా మల్లేశ్వరరావు గారు. చెప్పండి మల్లికార్జున గారు. మనం ఇచ్చిన డబ్బులు ఏమి ఖర్చు పెట్టట్లేదండి, అన్ని కక్కుర్తిగానే కానిచ్చేస్తున్నారు. నిజమేనండి? ఇందాక చూసారా సుమోలో అమ్మ అమ్మ అన్న సర్దిశారు. ఈసారి అలా అయితే మనం రావని చెప్దామండి. మంచిది, రాకండి రానా, ఉండిపోండి. ఎవరు మొట్టగాలు వచ్చేయండి, ఫ్రీగా వెళ్తాను నేను. అలాగంటారు ఏంటండి, మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, ఒక మాట అడిగితే ఏమైపోతుందండి? అడుగుతానులే నాన్న. ఏజెంట్ ఇందాకలాగా సుమూలు గట్ట ఎక్కించిక్కరా నాన్న, మొన్నట్లాగా ట్రైన్లో ఏమైనా ప్లాన్ చేయి. అలాగే లేండి. గురు నువ్వు వచ్చే గురు బయలుదేరుతావా? మళ్ళీ సుమూలానా? వద్దురా నాన్న. ఎరా నాన్న, ఇంకా కాలాస్తి రాలేదా? వచ్చేసాం గురువు గారు, అలా అడకండి. కాలహస్తి వచ్చింది, దిగండి. నీకెన్నిసార్లు చెప్పాలరా నాన్న, కుక్కింది నువ్వే కదా, నువ్వే దిగి బయటికి. వస్తున్నాను, ఆగండి. ఏం గురువు గారు, జర్నీ ఎలా జరిగింది, సాటిస్ఫైడా? మేము నీకు డబ్బులు ఇచ్చిన తీర్థయాత్రలక మా అంతిమ యాత్రలక అని డౌట్ కొందరా నాన్న? చికెన్ షాపులో కోడి మెడ నలిపిసి డబ్బులోకి ఇచ్చినట్టు మా అందరినీ సుమోలోకి తోయేస్తున్నావు నువ్వు. ఇంకొక కిలోమీటర్ కూడా ఈ సుమోలో ట్రావెల్ చేయలేమరా నాన్న? ఊరుకోండి గురువు గారు, మరీ చెప్తున్నారు. అంత ఫ్రీగా ఉండాలంటే నన్ను ఎందుకు బుక్ చేశారు? ఏ హెలికాప్టర్ మీద వచ్చారు కదా. మా వన్య మాస్టర్ నెత్తి హెలిప్యాడ్ లో ఉంది, అక్కడ ల్యాండ్ అయిపోవచ్చానా? నువ్వు ఊరుకోరా నాన్న, ఈ కాళహస్తి రోడ్ అంతా కథకలు కథలు, దెబ్బకి లడ్డూలు గుండైపోయి ఉంటాయి. గురువు గారు ఎవరి బ్యాగులు అలా తీసుకోండి, ఇక్కడ నుంచి సుమో వెళ్ళిపోతుంది, నెక్స్ట్ అంతా ట్రైన్ జర్నీయే. ఇప్పుడు బ్యాగులు తీసుకొని ఎక్కడ పెట్టుకోమంటారా నాన్న? ముందు దర్శనం అయిపోనే. నేను వెళ్ళాలండి. నువ్వు వెళ్ళిపోరా బాబు, ఇక్కడ ఉండక. నువ్వు ఇక్కడే ఉంటే మళ్ళీ ఈ సుమో ఎక్కడ ఎక్కించేస్తాడని భయంగా ఉంది. ఈసారి తిరుపతి వస్తే ఫోన్ చేయండి, సుమో పట్టుకొస్తాను. అమ్మో నీ సుమో మాత్రం జన్మలో ఎక్కడం మరి, అదృష్టం ఉండాలి. నాకు లేదు లేను, వెళ్ళు నాన్న. ఏజెంట్ ఈ లగేజ్లు ఇప్పుడు ఎక్కడ పెట్టమంట? అబ్బా పైన లగేజ్ కౌంటర్ ఉంటది గురువు గారు, అక్కడ ఇచ్చేయండి. మావి రెండు బ్యాగులు అండి. ఇదిగోండి మావ రెండు, సరదాగా. నాది ఒకటేనమ్మ రై.
ఆ చేతిలో కవర్ ఏంటి అది కూడా ఇవ్వండి. ఇవి తిరుపతి లడ్డూలు మరి. అయితే ఇవ్వండి, లోపలికి ఏమి వెళ్ళలేవు. నువ్వు తినేస్తే అంత కక్కుర్చాలు ఏం కాదు. మేము ఇవ్వండి ఒక్క నిమిషం ఉండరా నాన్న. ఎవడరా బాబు వీడు, కక్కుర్తికే కోటాకాడలాగా ఉన్నాడు. నాన్నగారు ఎవరుంటారండి ఈ గుళ్ళోని? శివుడు రా. కాశీలో కదా శివుడు ఉండేది, మళ్ళీ ఎక్కడేంటి? ప్రతి దేవుడికి పర్టికులర్ గా ఒక క్షేత్రం ఉంటదిరా, కానీ శివుడికి అలా కాదు. భారతదేశం అంతటా ఎన్నో క్షేత్రాలు శివుడికి ఉన్నాయి. జ్యోతిర్లింగాలని, ఆత్మలింగాలని, పంచభూత లింగాలని అలా ఎన్నో ఉన్నాయి. ఆ పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగమే శ్రీకాళహస్తిలో ఉంటుంది. మరి శ్రీకాళహస్తి అని పేరు ఎందుకు పెట్టారు నాన్నగారు? శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడి చేత ఈ లింగం పూజింపబడిందిరా, అందుకే దీని పేరు శ్రీకాళహస్తి అని పెట్టారు. ఈ మార్వల్ వాళ్ళు, డీసీ వాళ్ళు ఏదో 4-5 స్టోరీలు రాసి ఫేమస్ అయిపోయారు, కానీ మన భారతదేశంలో అలాంటి బొచ్చుడు ఉన్నాయిరా. నిజమేరా బాబు, ఊరూరికి ఒక కథ ఉంది. ఈరోజు ఎలాగైనా కోమలితో మాట్లాడాలి స్వామి. అడిగమ్మ మళ్ళీ వచ్చాడు ఇడు. నాయన అటువైపు వెళ్ళి జ్ఞానప్రసూనమ్మ మాతను కూడా దర్శనం చేసుకోండి. ఒరే మహేష్, ఆ కోమలి వాళ్ళ నాన్న ఏట్రా, మా లవ్ కళా దాపరించాడు. నీ లవ్ పురుగు ఆ సాలి పురుగు గూడులో చిక్కిపోయిందిరా, బయటికి తీయడం కొంచెం కష్టమే. తీయాలరా మహేష్, ఈరోజు ఎలాగైనా బయటికి తీయాలి. దాంతో మాట్లాడే 2 నెలలు అయిపోతుందిరా. సరే సరే ఆడకు, మీ నాన్న వస్తాడు మళ్ళీ నేత్ర. అలా అలా నడుచుకుంటూ ప్లాన్ చేద్దాం. నాయనా తీర్థం తీసుకో అమ్మా. పంతులు గారు గ్లాస్ లో వేసేయండి. ఒరే బల్లి, అందరూ తీర్థానికి సేయి పడతారు కదరా, బుడతడేట్రా గ్లాస్ పడుతున్నాడు. ఆడికి ఆ పచ్చకప్పూరం నీళ్ళంటే ఇష్టమట్రా. చిన్న చిన్న చేతిలో వేసుకుని ఉస్సు నీడ తాగుతాం, గ్లాస్ లో వేసుకుని ఒకేసారి తాగుదాం అని ప్లాన్ చేస్తున్నాడు. ఒరే బుడత ఇలా రారా. ఏట్రా ఇది సూపర్ గా ఉంటాయిరా ఈ నీళ్ళు. ఒరే తీర్థం తీర్థం లాగే తీసుకోవాలరా, ఎందుకు నీ కడుపు మీద అలా ప్రయోగాలు చేసి మమ్మల్ని సాగొడతావు? కడుపు అనేది దేవుడు మనకిచ్చిన ఒక ప్రయోగశాలరా, ఆ ప్రయోగశాలలో నువ్వు ఏ ప్రయత్నమైనా చెయ్యొచ్చు. సక్సెస్ అయినా రేపు పొద్దున్నే బయటకు వచ్చేస్తుంది, ఫెయిల్ అయినా రేపు పొద్దున్నే బయటకు వచ్చేస్తుంది. మనకేటి పోయింది చెప్పి ఇప్పుడు. మనం మాత్రం వెళ్ళేటప్పుడు ముద్దబంతి పువ్వులు ముక్కలేట్టుకుని వెళ్ళాలరా. ఇప్పుడు ప్రయోగశాల పర్ణశాల అనుకుని ఏది పడితే అది కడుపులోకి వేస్తున్నాడు, మనకి మిగతా జర్నీ అంతా రష్యా ఉక్రెయిన్ వారే. నాయనా ఎదురుగా రాహుకేతువుల ఆలయం ఉంది, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మీ కష్టాల నుంచి కొంత గట్టెక్కుతారు. ఒరే మహేష్, ఈ 11 ప్రదక్షిణాలు అయ్యేలోపు ఎలాగైనా మా పాపతో మాట్లాడాలరా. ఒక పంచి అల్లక్కడ గోడ ఉంది కదా, ఆ గోడ వెనకాల నిలబడు. 2-3 ప్రదక్షిణాలు అయ్యే కరెక్ట్ గా కోమలి వచ్చే టైంకి దాన్ని చేయి పట్టుకుని లాగి. 11 ప్రదక్షిణాలు అయ్యేలోపు మాట్లాడి, లాస్ట్ ప్రదక్షిణ వదిలే. సూపర్ ఐడియా ఇచ్చారు మహేష్, నేను వెళ్ళి సురు చేయాను. ఒకటి, 2, 3. అమ్మడి అమ్మ కమ్ము ఉంచడు. కోమలి, నీతో మాట్లాడి చాలా రోజులు అయింది కదా, అందుకే నీ మొహం చూడడానికి నాకు సిగ్గేస్తుంది. 2 నెలలు పైన అయిపోతుంది నిన్ను కలిసి నీతో మాట్లాడి, అందుకే ఈరోజు ఎలా అయినా నా మనసులో ఉన్న మాటలు నీకు చెప్పాలని ధైర్యం చేశాను. మీ నాన్నంత పెద్ద బోగ్గడి ప్రపంచంలో ఎవడు ఉండడు తెలుసా కోమలి? ఏదో బోడుగుండు మొహం వేసుకొని నిన్ను చూసినప్పుడల్లా అడ్డు వచ్చేస్తున్నాడు. ఆడు కాలు సెయ్యి ఇరిగిపోయి మూల కూర్చుంటే గానీ మన ఇద్దరం కళ్ళం ఏటో. ఏడు కష్టాలు రాహుకేతువుల చుట్టూ కాదు కదా, ఈ భూమి చుట్టూ ప్రదక్షిణాలు చేసినా పోయే. యాక్చువల్లీ నేనే మొన్న చెయ్యో కాలు ఎరగొట్టేద్దాం అనుకున్నాను మీ నాన్నకి, కానీ ఎందుకులే మీ నాన్న నాకు మావయ్య అవుతాడు కదా అని కొద్ది జాలి చూపించాను. అట్లుంటది మనతోని లవ్. సరే ఎనీవే, చివరిగా వెళ్లే ముందు నాకు ఒక హగ్ ఇచ్చావంటే ఈగల వాళ్ళతో ఎదురు చూస్తున్న సమోసాకి ఎర్రటి టమాటా కెచ్చ పద్దినట్టు ఉంటుంది దా. అంటుకుల్ చి అంకుల్, ఏదన్నా ఇంటికి వెళ్ళి చూసుకుందాం అంకుల్, ఇక్కడ ఎలాంటి పెంట చేయకండి అంకుల్. నేను పెంట చేస్తున్నానా? పెంట నువ్వు చేసి
పెంట నా కొడక మీ కొడుకును కాదు అంకుల్, మీ కొడుకుని అంటే కోమల మళ్ళీ నాకు చెల్లి అయిపోద్ది. పెంట లాడి కొడక అని తిట్టండి అంకుల్. సిగ్గులేదురా నీకు, ఉండు మీ నాన్నని పిలిచి ఈ శ్రీకాళహస్తిలోనే నీ ప్రాబ్లంకి స్వస్థ చెప్పేస్తాను. అంకుల్ ప్లీజ్ అంకుల్ అరకండి అంకుల్, మా నాన్న వచ్చేస్తున్నాడు అంకుల్. నేను ఇవాళ వదిలేదేలే. ఓ నో అంకుల్, ప్లీజ్ అంకుల్ వచ్చేస్తున్నారు అంకుల్. ఎవరో పిలిచినట్టు వేసింది. ఏట్రా నాన్న, ఇక్కడ ప్రాబ్లం ఏంటి? సార్ గురువు గారు, గుళ్ళో గట్టి గట్టిగా అరగండి, ఏదన్నా ఇంటికెళ్ళి చూసుకుందాం లేండి. అది అలా చెప్పండి సార్. అలా కాదు సార్ బాబు, ఇక్కడ మీతో పాటు 4-5 ఫ్యామిలీలు వచ్చారు కదా, అందరిని ఎందుకు చెప్పండి ఇబ్బంది పెట్టడం. ఇంటికి వెళ్ళాక మెల్లగా ఈ ప్రాబ్లం మడతట్టుకుందాం లేండి. ఇక్కడతో వదిలేండి దీన్ని. నేను మాత్రం ఈ ప్రాబ్లం అంతులేడు సార్, పెద్ద పెద్ద అంతస్తులనే తేల్చేద్దాం. మీరు బయలుదేరండి. ఎరా నాన్న, ఎక్కడికి వచ్చినా ఉండబెట్టదేంటి నీకు. అలా కాదు సార్, కోమలితో మాట్లాడదామని ఏదో ట్రై చేశాను సార్, అంతలోపే చూసుకోకుండా ఈడిసై లాగేశాను. ఇంకా నయ్యం, మీ నాన్న సై పట్టుకొని లాగలేదు, పక్కనే ఉన్న త్రిముఖి నదిలో కలిపేద్దాం నిన్ను. అమ్మ బాబాయ్, పదం పదం ఇంక బయలుదేరదాం. ఒరే మహేష్, మధుగాడు పుట్టక ముందు వాళ్ళ అమ్మ నాన్నడు మొహం చూసుంటే ఆయన కనకపోదురు కదరా, కొన్ని కొన్ని అలా జరిగిపోతుంటాయిరా. ఒరే బల్లిగా, నువ్వు ఎగ్జాంపుల్ కరెక్ట్ గానే చెప్పావు కానీ నాకు ఏదో తేడా కొడుతుందిరా. నీ గుండు మీద గబీ గుబీ మన గుద్దేస్తా గానీ నా గుండె చాటిస్తావని అంటుంది. రైల్వే స్టేషన్ కి నిలబడితే విజయవాడ ట్రైన్ వస్తుంది, నీటికి ఎక్కి వెళ్ళిపోవడమే. అమ్మయ్య ట్రైనే కదా, ఫ్రీగా ఉంటది, నీటికి వెళ్ళిపోవచ్చు. అన్నా ఏజెంట్, ఈ ప్లాట్ఫామే కదా. ఓయ్ ఏంటి ఓయ్, నీకు ఏంటి కావాలి ఓయ్? టికెట్ గారు టికెట్ లేదండి, కొద్దిగా ఏదైనా జాగ ఉంటే సెట్ చేస్తారేమో అని. ఏంటి ఓయ్, నీకు ఎలా కనిపిస్తున్నాను ఓయ్? సీట్లు గట్టా సెట్ చేసే బోకర్లా కనిపిస్తున్నాను ఏంటి ఓయ్, నీకు బోకర్లా కనిపిస్తున్నాను ఏంటి ఓయ్? చూడు చెప్పు ఓయ్, బోకర్లా కనిపిస్తున్నాను నీకు? కాదండి టీత్ గారు, అది కాదండి. వెళ్ళిపోవాయ్, నా ముందు కనబడకుండా వెళ్ళిపోవాయ్. ఇది అమ్మ టికెట్ అడిగితే కొట్టేస్తున్నాయి ఏంటో బాబు. వినబడింది బాయ్, వినబడింది బాయ్. నాకు తప్పు అయిపోయింది సార్, తప్పు అయిపోయింది సార్. రే ఈడేట్రా, కొంప తీసి మన ట్రైన్ ఎక్కుతాడా? పొరపాటును కూడా అలా జరగకూడదురా మామా. నానా ఏజెంట్, ఈ ట్రైన్ మందేనా? అది మంది కాదు గురుగారు, నెక్స్ట్ వచ్చే ట్రైన్ మంది. అవునా? దేవుడా దేవుడా, ఈ టీటీ కంటే ఈ ట్రైన్ ఎక్కిపోయేలా చూడు దేవుడా. ఎక్కిపోతున్నాడు ఎక్కిపోతున్నాడు. యాహో, నువ్వు ఉన్నావు దేవుడా. మరి నానా, మనకు మంచి టీటీ వస్తాడు లేండి. సార్ అటు చూడండి, మళ్ళీ దిగిపోయాడు. ఈ ట్రైన్ వెళ్ళిపోతుంది, ఈడు ఇంకా ఎక్కట్లేదు. పంప తీసి మన ట్రైన్ ఎక్కుతాడేట్రా నానా. మీరు ఉండండి సార్, మమ్మల్ని భయపెట్టకండి. ఆ గురువు గారు, ఈ ట్రైన్ మందేనండి. ఈడెక్కూడదు, ఈడెక్కూడదు. దేవుడా, కొంప ముంచేసావు కదరా దేవుడా. రే మధు, ఏంట్రా నా ఏజెంట్ గారి బ్యాగ్ వైపు అలా చూస్తున్నావు? ఇప్పుడు ఆ బ్యాగ్ తో నాకు బోల్డ్ అంత పనుందిరా. ఆ బ్యాగ్ తోనా? కొంప తీసి అందులో డబ్బులు కట్టి వేద్దాం అనుకుంటున్నావు? అందులోనే మన టికెట్లన్నీ ఉంటాయి. టికెట్లతో నువ్వేం చేసుకుంటావురా? ఆ టికెట్లలోంచి అంటుకులు కట్టే కట్టి తీసి బయటికి విసిరేద్దాం అనుకుంటున్నాను. మరి టీటీ వచ్చి అంటుకులు కానీ టికెట్ ఏదని అడిగితే? టీటీ వాడిని బయటికి విసిరేస్తాడు. అంటే నీకు కోమలికి మధ్యలో అంటుకుల్ని పర్మనెంట్ గా తీసేద్దామని చూస్తున్నావా? ఒరే తప్పురా మధు.
తప్పు ఉప్పుల గురించి చూసుకుంటే టిప్పు సుల్తాన్ చరిత్రకి ఎక్కేవాడా, టీసీలకి టిప్పులు ఇవ్వకుండా ప్యాసింజర్ ట్రైన్ ఎక్కేవాడా, ఇవన్నీ చూడకూడదు. ఫాలో మీ. టికెట్లు ఆ బ్యాగ్లోనే ఉన్నాయని ఎలా చెప్తున్నావురా? వల్లి, నువ్వు ఆ ఏజెంట్ గడ పక్క నుంచి వెళ్ళి టికెట్లు ఇందులోనే కదా అంకులు ఉన్నాయి అని అడుగు. టికెట్లు ఇందులోనే కదా అంకులు ఉన్నాయి? ఆ ఇందులోనే ఉన్నాయి అమ్మా, ఇందులోనే ఉన్నాయి. ఒరే, ప్లాన్ స్టార్ట్ చేసేయండి. కాసేపట్లో నేను నీ పని చెప్తానరా, అలాగే కూర్చోను. ఓపించరా ఓపించరా. ఏం బాయ్, టికెట్ లేవు బాయ్, మనం అయిపోయావురా. బాయ్, టికెట్ లేవు బాయ్. ఆ ఉన్నాయి గురుగారు, రండి వచ్చి కూర్చొని చెప్తాను. కూర్చోడమేటి బాయ్, నా ట్రైన్ లో నేను కూర్చోడమేటి బాయ్, నాకే మర్యాదలు చేస్తావు బాయ్, ముందు టికెట్లు చూపించు బాయ్. అదే గురువు గారు, చూపిస్తున్నాను, ఒకసారి రండి, ఇలా రండి చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ చేపెట్టుకుంటావు బాయ్, సెంట్రల్ వద్దనేస్తాను బాయ్. ఉంచండి గురువు గారు, ఉంచండి ఉంచండి చెప్తాను. ఏడు బాయ్, ఉంచేదేటి బాయ్, ఏడు ఉంచాలి బాయ్, నా చేతిలో డబ్బులు పెడతాను బాయ్, ఎంత ధైర్యం బాయ్ నీకు. గురువు గారు గురువు గారు, అరకండి, అర్థం చేసుకోండి గురువు గారు. అక్కడ గొడవ ఏంటి? నన్నరా అంటావు బాయ్? అంటే గురువు గారు, అది మీరు వారం రోజులు కూడా ఓపిక పట్టకుండా నన్ను వాయించారు కదండి, నాకు టైం సరిపోక రిటర్న్ టికెట్లు బుక్ చేయలేదు గురువు గారు. టికెట్లు లేవా? అంత మెల్లగా చెప్తున్నాడు నాన్న, టికెట్లు లేకుండా మా అందరినీ ట్రైన్ ఎక్కించావా? ఆడు గుబురు చుట్టూ వేసుకుని గుడ్లు గొప్పలాగా ఎలా చూస్తున్నాడో చూడరా నాన్న, పోలికి ఒక పీక పట్టుకొని బయటికి ఇచ్చిరేస్తాడు. గురువు గారు మీరు భయపడకండి, నేను ఏదో విధంగా మేనేజ్ చేస్తానులేండి. ఏడు బాయ్, గుడ్లు గొప్ప అంటున్నారు ఏడు బాయ్, గుండు పట్టుకుని ఇచ్చిరారంటే గుండూరు గండు ముందలు పడతారు బాయ్. అరే మహేసు, ఈ రోజు రాత్రికే మన యోగాంతం అయిపోయేలా ఉందిరా, ఈ లోపు నన్ను వెళ్ళి కోమలికి ఒక కిస్ ఇచ్చి వచ్చామంటవా? టీటీ గారు, లేడీస్ తో వచ్చామండి, కొంచెం ఆడమొహం చూసైనా మమ్మల్ని వదిలేయండి. టికెట్లు లేకుండా ట్రైన్ ఎక్కుతారు బాయ్, దిగండి బాయ్, దిగండి. ఇడు కాలు జారిపోయి కృష్ణానదిలో పడిపోవాలరా, సేను వదిలేద్ది. మల్లేశ్వరరావు గారు, చెప్పండి మల్లికార్జున్ గారు. చూసారండి, మన దగ్గర డబ్బులు తీసుకుని టికెట్లు కూడా తీయలేదు. నిజమేనండి, మనం ఇలా సైలెంట్గా ఉంటే విజయనగరం వెళ్ళినట్టే. ఇంకా విజయనగరం వెళ్తానులేరా నాన్న, తీసుకెళ్ళపోతే ఏజెంట్ గారు నేను వదులుతాను. ఏంటి నాన్న ఏజెంట్? గురువు గారు. మాకేంటిది మాకేంటిది, నేను అంతక్క విజయనగరం రైల్వే స్టేషన్ క్యూలో నించుంటే నన్ను ఆఫర్లతో కాకబట్టి ప్లాన్ టికెట్, కానీ ఇప్పుడు ఎంత మొక్క పెట్టడం ఏంటో నాన్న, నువ్వు చేసిన పనికి నేనేదో డబ్బులు తినేస్తానని అనుకుంటాను ఇక్కడ అందరూ. మల్లికార్జునరావు గారు, మల్లేశ్వరరావు గారు అయితే మరీ మనీ మ్యాటర్ రాగానే మూతి మూతి దగ్గర పెట్టుకుని మీటింగ్ లెట్టించుకుంటున్నారు. పొద్దున్నేమో పాతికి మంది సుమోలో సర్దిచో, ఇప్పుడేమో నిర్దాక్షిణ్యంగా ప్లాట్ఫామ్ మీద నిలబెడతావు. నీకు ఏమైనా పద్ధతిగా ఉందరా నాన్న? ఇది మంచోడు కాబట్టి మాటలు రావుతున్నా, లేకపోతే మెట్లు కేసు గుర్తిందిరా. ఇది నాది పట్టుమర్రా, ఎంత గట్టి తగుతుంది నాకు తెలుసు. అయ్యో గురువు గారు, గుద్దేయడం వరకు ఎందుకులేండి, నెక్స్ట్ ఏదో బండి టికెట్లు తీసేస్తాను, ఏదోలా అడ్జస్ట్ వెళ్ళిపోదాం. ఒరే నానా, కక్కు తీసంటే ప్యాసింజర్ ట్రైన్ టికెట్లు తీసి పారదోపావా? ఓ నానా, చేతులు కాళ్ళు తీయండి నానా. ఒరే నానా, లెగండర్ బాబు విజయవాడ వచ్చింది. గుండ్ర నాన్న, ఇదే కృష్ణానది. అల్లా
ఫిక్సింగ్ దాట్ ఎవడో ఎలకండ్రా నానా. నాకు ఈ కృష్ణానది దగ్గరికి వచ్చినప్పుడల్లా బ్రహ్మంగారు రాసిన వాక్యాలే గుర్తొస్తాయి. బ్రహ్మంగారా, ఏం రాశారు నాన్నగారు? కలియుగం ఆఖరిలో ఈ కృష్ణానది పొంగి ఆ ఇంద్రకేళి యాత్ర మీద దుర్గమ్మ ముక్కు పడితే అగుద్దంట, అప్పుడు అంతా నాశనం అయిపోతుందంట. ఏంటి, కృష్ణానది పొంగి ఆ కొండ మీద ఉన్న అమ్మవారు ముక్కు పొడుగు తగులుతుందా? అంత పొంగిన తర్వాత నాశనం కాక ఇంకేటవుద్ది నాన్నగారు, ప్రాక్టికల్ గానే రాశారు అతను. సరే సరే, తొందరగా స్నానాలు చేయండి, కాసేపు ఆగితే గుడి మూసేస్తారు. అల్ల అదిగుంటారు నానా, అదే ప్రకాశం మ్యారేజ్. గురుగారు, మీ జలకార ఆటలు తొందరగా కానిస్తే కొండెక్కుదాం. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పూలు తెచ్చిన మమ్మ, మెడలో దండలు వేసిన మమ్మ, చల్లగ మమ్మో దీవించరావమ్మ. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పూలు తెచ్చిన మమ్మ, మెడలో దండలు వేసిన మమ్మ, చల్లగ మమ్మో దీవించరా తల్లి. అమ్మవారికి మొక్కులు గట్ట చెల్లించుకోవాలనుకుంటే ఎదురుగా ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి తీర్చుకోండి. సరేనండి పొందులు గారే. భాగ్యం భాగ్యం. ఏంటి నాన్నారే అరుస్తున్నావు? అదేరా భాగ్యం, పొట్టు చీర సంగతి ఏం చేద్దామని మొక్కేసుకున్న తర్వాత ఏం చేద్దామంటావు? ఏంట్రా నాన్న, ఇదే నీకున్న ఆఖరి మొక్కు, దీన్ని గనక బ్యాక్ లాగ్ ఉంచావనుకో అమ్మవారు నీకు బ్యాక్ బోన్ ఉంచేస్తుంది. భాగ్యం, భర్త గురించి ఇలాగైనా మాట్లాడతావు? సార్, మేడం గురించి తెలిసిందే కదా సార్, మీరు ఊరుకోండి. ఇంతకీ మ్యాటర్ ఏంటి చెప్పండి. మ్యాటర్ ఏమీ లేదురా నాన్న, ఆ దుర్గమ్మకి పసుపు కుంకుమ పట్టుచీర పెడదాం అనుకున్నాను, పసుపు కుంకుమ తెచ్చాను, పట్టుచీర మర్చిపోయాను. మర్చిపోరా, ఎవరు సైతం పెట్టించేద్దామని ఊరుకుంటూ వచ్చారా? అంటే నాన్న అది మాకు తెలుసులేండి సార్, ఇప్పుడు మీరు ఎవరో ఒకరిని మానిపులేట్ చేయడం కష్టం లేండి, కానీ మీ బ్యాక్ బోన్ ఉంగిపోకుండా మీ ముక్కు తీర్చుకోండి. ఇప్పటికిప్పుడు అంటే పట్టుచీర ఎక్కడి నుంచి అవుతారా నాన్న? తపనా, నువ్వే తల్లి చెప్పమ్మా. ఇదిగోండి సార్, ఇది మా నాన్నగారు నా కోసం కొన్న పట్టుచీర సార్, ఇది ఇప్పటి వరకు నేను వాడలేదు. మీరు అమ్మవారికి పట్టుచీర పెడదాం అనుకున్నారు కదా, ఇది పెట్టేయండి సార్. తప్పనా, టచ్చేసేవరా నాన్న, నాకు పిల్లలు లేరని ఎప్పుడు బాధపడలేదురా నాన్న, ఫస్ట్ టైం బాధపడుతున్నాను ఇలాంటి కూతురు లేదని. కష్టాన్ని పంచుకునేవాడు కొడుకైతే కన్నీలు పంచుకునేదిరా కూతురు, ఈ రోజు నుంచి నువ్వు కూడా నా కూతురు లాంటిదాని మీద నాన్న. చూసారా తపన, వయసు ఏదో జన్మలో నువ్వేదో తోక తొక్కేవరా నాన్న, బంగారం లాంటి అమ్మాయి దొరికింది నీకు. సార్, తపన్ను కూతురు అన్నారు కదా, మా వాడు కాలు కడగల మరి. ఆహా, పాములు వేయాలన్నా నీ కాలు తీసేయకుండా చూసుకోరా నాన్న, నేను మొగ్గు తీర్చుకొని వస్తాను, బయలుదేరిపోదాం. ఏదో వన్య మాస్టర్ గారు 3000 ముల్లోకాలు తిప్పేస్తానని మోటివేట్ చేసి తీసుకొచ్చాడరా, తీరా చూస్తే 3 సీట్లలో 30 మందిని మడతెచ్చాడు. ఇంకెప్పుడు ఈయన నమ్మి ఇంకెక్కడికి రాకూడదు. ఒరే మధు, అలా అక్కడ చూడు. ఏ జాతకాల కంప్యూటర్? జాతకం చెప్పించుకున్నాడు సరదాగా. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి సరదాగా? నేను పెడతాను లేండిరా సరదాగా, వెళ్ళి చెప్పించుకోండి. అవునా సూపర్ అంకుల్, మీరు పెడతానంటే మేము వద్దంటామా. అలా అలా అన్నా, నాకెట్టే నాకెట్టే, ముందు నాకెట్టే. నీ మోసం సాగవేట్రా, చెప్పించుగా. నువ్వు పెట్టానా? తమ్ముడు సయ్య అక్కడ ఎట్రా. హలో, నా పేరు రాజు, నీ జాతకం అంతా ఉన్నది పెద్ద పూజు, అడుగడుగు నా గాజు, నీకు ఒక అమ్మాయి అంటే మోజు, పడి చచ్చిపోతావు రోజు రోజు, నువ్వు లవ్ లో మాత్రం లూజు. ఏట్రా చెప్తుంది ఇది? అంతా చూలేనా, నిజం చెప్పనా, బూజు గాజు అనుకోని. నా కంప్యూటర్ అబద్ధం చెప్పదురా తమ్ముడు. దీని కంప్యూటర్ జాతిలో ప్లగ్ పీకియాలి. అన్ని నిజాలు చెప్పేస్తున్నా. హలో, నా పేరు రాజు, నువ్వు పొద్దున్న లేస్తే కింగు, నీ ఫ్రెండ్ ఏమో పెద్ద బొంగు, తడుగుతావు నువ్వు కోరుకున్న అమ్మాయికి రింగు, నీ లైఫ్ అంతా డింగు డాంగు. సూపర్ రాజు, సూపర్ సూపర్ రాజు. ఏట్రా అంత గొప్ప చెప్పిందా? సూపర్ చెప్పిందా. ఏట్రా నానా, ఏం చేస్తున్నారు అక్కడ? ఏంటి సార్, ముక్కు అయిపోయిందా? ఆ తపన దైవాలు తీరిపోయిందిరా నానా. 5 వచ్చి మీ జాతకమేనండి. నా జాతకమా? నా జాతకం గానే తెలుసుకుందంటే దానికే వైరస్ ఎక్కిపోద్ది. ఆ పెట్టరు నానా, పెట్టి పెట్టి ఎక్కడ సై అట్టండి. జిగలు జిగలు వినిపోతున్నాయి లైట్లు. హలో, నా పేరు రాజు. నమస్కారం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎట్లంటారు నానా, జెయింట్ వీల్ ఎంత ఉంటది? చాలా పెద్ద ఉంటది. అంత పెద్ద బొక్క పడబోతుంది నీకు ఈరోజు.
అంటే ఏ పరంగా పడుతుంది అంటున్నావు నువ్వే? ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా జెయింట్ వీల్ అంత పెద్ద పొక్క పడబోతుంది. తస్మాత్ జాగ్రత్త. అమలాపురం నుంచి ఎత్తుకొచ్చేది సుబ్బారావు గారు, మీరు మాత్రం డబ్బులు ఇవ్వకండి. నేను ఇలకిస్తానని చెప్పాను గానీ మీకు ఇస్తానని చెప్పాను ఏంది సరదాగా? ఇదో బొక్క నాకు ఈ బొక్క నుంచి మొదలయ్యేలాగా ఉందా జైట్ వీళ్ళ బొక్క? సార్ మన అందరం ఇక్కడ ఉంటే ఆ ఏజెంట్ ఏంటి అలా బస్సులో నుంచి బాగా చెప్తున్నాడు. ఏడ్ర నానా, అదేంటి అలా చెయ్యి ఊపుతున్నాడు? మన అందరం బస్సు ఎక్కిపోయాం అనుకుంటాడా? బస్సు ఎక్కిపోతే బయటికి చూసి చెయ్యేందుకు ఊపుతాడు సార్. ఓ నివసం ఉండే ఫోన్ కొడదాం. మీ పని అయిపోయిన తర్వాత నేను అక్కడ ఏం చేస్తాను సార్? మా ఊరు వెళ్ళిపోతున్నాను. మా పని అయిపోవడం ఏంటర నానా? మేము ఇంటికి వెళ్ళలేదు కదా, మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాలని బాధ్యత నీదే కదా. ఏంటి, మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లే బాధ్యత నాదా? ఒకసారి ఆ రోజు నేనేం చెప్పానో గుర్తు తెచ్చుకోండి. తిరుపతి కాణిపాకం కాళహస్తి విజయవాడ చూపిస్తానండి. అది విజయవాడ అనే ఆపిసాను, మళ్ళీ విజయనగరం తీసుకెళ్తానని చెప్పానండి మీకు. అదేట్రా నానా, నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తాను సార్. నా మాట అంటే మాటే, ఆట అంటే ఆటే. గుడ్ బాయ్. కొంప మున్సేట్రా నానా. సార్ ఏమైంది సార్? ఈ మ్యాటర్ కానీ వీళ్ళకి తెలిసిందంటే మొత్తం అందరికి నన్నే టికెట్లు ఎట్టి తీసుకెళ్ళమంటారు. కామ్గా నేను మా భాగ్యం సైడ్ అయిపోలే. ఏడు లేవురా నానా, పక్కనే చిన్న శివాలయం ఉందంటే చూసుకుని వచ్చేస్తారట. నాకు మా ఆవిడకి చిన్న షాపింగ్ ఉంది, చూసుకుని వచ్చేస్తాం. ఎక్కడ ఉండండి. ఏం షాపింగ్ సార్? వీధులలో అందరికీ కట్టుకోవడానికి తాళ్ళు కొంటారా నానా? భాగ్యం భాగ్యం ఇలా రా తొందరగా. కంగారు కొంప మునిగిపోయింద భాగ్యం, అర్జెంట్ గా నువ్వు నేను సైడ్ అయిపోలే. లేదంటే నువ్వు అన్నట్టు నా బ్యాక్ ఉంగిపోద్ది. ఏమైంది ఇప్పుడు? అవన్నీ చెప్పలేను భాగ్యం, నువ్వు ముందు మధ్య. ఏసీ బస్సు లాగా ఉంది అలాగో భాగ్యం, అలా మిడిల్ సీట్కి వెళ్ళిపోదాం వచ్చి. ఏటా నానా, వాళ్ళందరినీ వదిలేసి నన్ను ఎందుకు ఇలా ఏసీ బస్సు ఎక్కించావు నువ్వు? ఇంటికి వెళ్ళాక తీరిగ్గా చెప్తానులే భాగ్యం. ముందు నువ్వు సీట్ వెనక పంచుకొని పడుకో చెప్తానే. టికెట్ టికెట్ విజయనగరంకి 2 టికెట్లండి. 2000? ఏడు ఇద్దరికి 2000? కరోనా వల్ల రేట్లు పెరిగాయండి. సరే సరే, మీ అందరం కాదు సరిపోయింది, తీసుకోండి. నెక్స్ట్ టికెట్ టికెట్ విజయనగరం అండి. మొత్తం ఎంత మంది? 22 మంది అండి. 22 మంది? అంతమంది కలిసి ఏసీ బస్సు ఎందుకు ఎక్కారు నానా? నేనైతే మంచి ప్లాన్ చేద్దాను. 22000 ఒక్క ఇప్పుడు. 22000 ఇవ్వండి, మా అందరు డబ్బులు ఆయన ఇచ్చేస్తారండి. ఎవర్రా నానా బగరగాడు? మీరే. కొందరికి దేవుడు అంటే భయం, కొందరికి దేవుడు అంటే భక్తి, కొందరికి నమ్మకం, మరికొందరికి ఆశ మొక్కులు ముడుపులతో మొదలైన ఈ ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభూతులు. ఈ 24 మంది చేసింది తీర్థయాత్ర మాత్రమే కాదు, ఎమోషన్స్ అనే ప్యాసింజర్స్తో నిండిన ఒక ట్రైన్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక బ్యూటిఫుల్ జర్నీ. చివరగా దేవుణ్ణి మనం అడగాల్సింది ఒక్కటే, నేను శ్రమిస్తాను, నాకు సాయం చెయ్యు అని. ఇట్లు మీ సాయి కిరణ్ అండలూరి అండ్ టీమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మూజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.